அகில பாகவதாச்சாரிய திவ்ய திருவடிகளே சரணம். ஸ்ரீசைலேஷ தயாபாத்திரம் தேவக்தியாதி குணாகர்ணவம் யதீந்திர பிரவணம் வந்தே ரம்யஜா மாதரம் முனிம் லக்ஷ்மீநாத சமாரம்பாம் நாதயாமு நமத்யமாம் அஸ்மராச்சாரிய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம் யோ நித்யமச்சுத பராம்புஜ யுக்ம ருக்ம வியாமோஹதஸ்தரிதராணி த்ருணாயமேனி அஸ்மர் குரோர் பகவதோஸ்ய ரைக சிந்தோ ராமானுஜஸ்ய சரணௌ சரணம் ப்ரபஜ்யே. மாதா பிதா யுவதய ஸ்தனயா விபூதிஹி சர்வம் யதேவ நியமேன மதன்வயானாம் ஆத்யஸ்ய நஹ குலபதேர்வ குலாபிராமம் ஸ்ரீமத்தரங்கிரிவளம் பிரணமாமி மூர்த்தனா. பூதம் சரஸ்ச மஹதாக்வய பட்டநாத ஸ்ரீபக்தி சார குலசேகர யோகி வான் பக்தாங்கிரேணு பரகால யதீந்திர மிஸ்ரான் ஸ்ரீமத்தராங்குஷமுனிம் பிரணதோஸ்மி நித்யம். பிதாமஹஸ்யாபி பிதாமஹாய ப்ராசேத சாதேஷ ஃபலப்ரதாய ஸ்ரீபாஷ்யகாரோத்தம தேசிகாய ஸ்ரீசைல பூர்ணாய நமோ நமஸ்தாத். யோ நித்யமச்சுத பராம்புஜ யுக்ம ருக்ம வியாமோஹதஸ்தரிதராணி த்ருணாயமேனி அஸ்மர் குரோர் பகவதோ ஸ்ரேயக சிந்தோ ராமானுஜஸ்ய சரணௌ சரணம் ப்ரபத்யே. ஸ்ரீரங்கநாத பத பங்கஜ ராஜஹம்சம் ஸ்ரீமச்சடாரி குருவரிய கிருபாபிஷிக்தம் தத்தீவிய சூக்தி சரசாமிருதலப்த சித்தம் ஸ்ரீநாரசிம்ஹ மனிஷம் குருமாஸ்த்ரயாமஹ ஸ்ரீமரச்சுத ஷடகோபயதி ராஜவரவரஸ்வாச்சாரியேபியோ நம. ஸ்ரீமத் வேங்கடநாரசிம்ஹ குரவே நம. ஆபதாமபஹர்த்தாரம் தாதாரம் சர்வசம்பராம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யம். மத்ரக்ஷணைகதீக்ஷா ஸ்ரீவைதேஹி ராமபத்ரயோ பரத்வை ப்ரவசனே வாச சத்யம் ப்ரயஷ்சத். ஸ்ரீரகுநந்தன பரப்ரஹ்மணே நம. சக்கரவர்த்தி திருமகனார் திவ்ய திருவடிகளே சரணம். பகவத் பந்துலர், ஸ்ரீராமாயண பிரவச்சனம்லோ ஈரோஜு மனக்கு 8வ ரோஜு பிரவச்சனாన్ని ஆச்சாரிய முகோல்லாசம் பெருமாள் யొక్క முகோல்லாசம் கோசமని ప్రారంభం చేసుకున్నటువంటి ఈ ప్రవచనంలో ఈరోజు మనం అయోధ్య కాండలో కైకేయి యొక్క వరాల ప్రభావంతో ఆ వరాలని కోరుకోవటం అయోధ్య నగరమంతా కూడాను ఎండిపోయిన సముద్రం వలె మారేటట్టుగా దశరథుడు కుప్ప కూలేటట్టుగా రాముడు పట్టాభిషేకానికి ఉద్యుక్తుడై ఉండేటటువంటి ఆ సమయానికే వనవాసానికి వెళ్ళాలి అని దశరథుడే చెప్పినట్టుగా చెప్పటం అంతా జరిగిపోయి ఇక ఆ కైకేయిని దూషించని వాళ్ళు లేరు. ఆ కైకేయి యొక్క ఆమె చేసినటువంటి ఈ పని వల్ల అయోధ్య నగరవాసులలో చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ నిందిస్తూనే ఉన్నారట. ఈ విధంగా నిన్నటి వరకు మనం రాముడు కైకేయి ఇచ్చినటువంటి వరముల ప్రభావం చేత వెళ్ళుతూ ఉండగా అందరూ కూడాను ఈ కైకేయికి ఏమయ్యింది,
మామిడి చెట్టును నరికి వేప చెట్టును పెట్టినట్టుగా పెట్టింది, ఏమైంది ఈమెకి అని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నారు. ఇప్పటికైనా సరే కైకేయి ఒక్క మాట వెళ్ళకు అని అంటే చాలు, అందరూ అభిషేకానికి సిద్ధంగా ఉన్నారు అని అన్నా కానీ ఏమన్నా కూడా ఆమెలో ఏమాత్రం ముఖ కవళికలలో మార్పు లేదు. ఈ విధంగా కైకేయికి ఎవరు చెప్పినా వినేటట్టుగా లేదు అని చెప్పి అనుకుంటూ, ఈరోజు దశరథ మహారాజు ఆడిన మాట తప్పకూడదు అనేటటువంటి ఇక్ష్వాక వంశం యొక్క ధర్మాన్ని అనుసరించి ఇటు పుత్ర వాత్సల్యము చేత పుత్రుడు అడవులకు వెళ్ళుతున్నాడనే బాధని అనుభవిస్తూ ఇక సుమంత్రుడితో ఈ విధంగా అంటున్నాడు దశరథ మహారాజు. నాలుగు విధములైనటువంటి సైన్యంతోటి రాముడు వెళ్ళుతూ ఉండగా అనుసరించేటట్టుగా సుమంత్ర అన్ని ఏర్పాట్లు పూర్తి చేయి, ఎందుకంటే ధనములు అన్నీ కూడా రాముడి వెంట వెళ్ళాలి, ఎందుకంటే రాముడు వెళ్ళుతున్నాడు కాబట్టి ఆయన వెంట ఈ పరివారము ఇక్కడ ఉండేటి అన్ని కూడా వెళ్ళిపోవాలి. ఇవన్నింటినీ వీళ్ళందరూ కూడాను వెళ్ళేటట్టుగా ప్రయాణానికి సిద్ధం చేయి అని ఇక ఊళ్ళో వర్తకులు వాణిజ్యములు ధనాలు రత్నాలు అన్నింటినీ రాముడి వెంట పంపించండి, సైన్యాన్ని పంపించండి, గుర్రాలను పంపించండి, ఏనుగులను పంపించండి, రథాలను పంపించండి, అన్నింటినీ పంపించండి అని చెప్పి, ఎందుకంటే నా రాముడు ఇక్కడ లేకపోయినా అక్కడైనా సుఖంగా ఉండేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేయండి అని చెబుతూ ఉంటే ఆ కైకేయికి మనసులో భయమైందట. ఎందుచేత అన్ని పంపినాక అయోధ్యలో ఏముంటుందండి, మరి నా భరతుడు రాజు ఎట్లా కావాలి? ప్రజలు ఇవన్నీ పోయినాక ప్రజలు ఉంటారా? ప్రజలు పోతారు. అందరి వెనక్కి అయోధ్యలో భరతుడు దేన్ని పరిపాలించేది అని లోపల భయం పట్టుకున్నదట. అంటే ఈ భరతుడికి బట్టి ఏమి లేనటువంటి అయోధ్యను అప్పచెప్తాడా ఏమిటి అని భయం పుట్టిందట. బాగా దాన ధర్మములు చేసేటటువంటి తండ్రి అన్ని దానం చేస్తూ పోతూ ఉంటే ఉత్తైలు అప్పగిపోతాడా ఏంది అనుకున్నట్టుగా ఇప్పుడు ఈమె కూడా అలా అనుకుంటుందట. అనుకొని ఈ విధంగా కైకేయి అనుకుంటూ ఉంటే ఇప్పుడు దశరథుడు అంటున్నాడట, నీకు ఇంకా ఏం మార్పు రావడం లేదా? బండికి కట్టినటువంటి ఎద్దు నడుస్తూ ఉంటే అదే భారం మోస్తూ నడుస్తూ ఉన్నది, అయినా దాన్ని ఇంకా కొట్టుకుంటూ నడిపించాలని చూస్తున్నావు కైకేయి, నువ్వు నీలో ఏ మార్పు లేదు అని చెప్పి, ఇప్పుడు రాముడితోటి సైన్యం పోవద్దు, వీళ్ళెవరు పోవద్దు, ఏమి పోవద్దు అని అంటున్నావు. నువ్వు కోరింది ఏమిటి? రాముణ్ణి అడవులకు పంపించామన్నావు, భరతుడికి రాజ్యం ఏమన్నావు, అంతేగాని ఇవన్నీ అనలేదు కదా నువ్వు. అయినా నీకు బుద్ధి అసలు నీది పాడుబుద్ధి అని చెప్పి ఇప్పుడు కోపం చేత దశరథుడు మాట్లాడుతూ ఈ విధంగా అంటూ ఉండగా ఇంకా కైకేయికి మార్పు రాకపోగా ఇంక కోపం పెరిగిందట. ఇంకా కోపం పెరిగిపోయి, నువ్వు ఇప్పుడు నన్ను అంటున్నావు కానీ నీ వంశం లోపల సగరుడు అసమంజసుడనేవాడిని ఏం చేసినాడు? అన్నిచ్చి పంపించిండా? గుర్రాలు రథాలు అన్నిచ్చి పంపించిండా? అది నీకు తెలవదా అని చెప్పి బాగా గుర్తుపెట్టుకున్నది కైకేయి కూడా. అంటే ఆమె కావలసినటువంటి అన్ని పాయింట్స్ బాగా ఏరి పెట్టుకున్నది. అసమంజసుణ్ణి సగరుడు దేశ బహిష్కరణ చేశాడు కదా, అట్లాగా నువ్వు ఇప్పుడు రాముడిని పంపించేసాయి, అంతేగాని ఈ గుర్రాలు ఏనుగులు ఇవన్నీ పంపించడం ఎక్కడిది అనగానే, అప్పుడు రాజు ఈ మాట విని ఛీ అన్నాడట అని అందరు అక్కడ ఉండేటటువంటి జనులందరూ కూడా తలలు వంచుకున్నారట కైకేయి అన్న మాటకి. అప్పుడు ఆ కైకేయి ఏం తప్పు చేస్తున్నదో గుర్తించడం లేదు. అప్పుడు అందులో ఈ దశరథుని యొక్క కొలువులో ఉన్నటువంటి వృద్ధ ధర్మాధికారి అయినటువంటి సిద్ధార్థుడు అనేటటువంటి ఆయన కైకేయితోటి అంటున్నాడట, వృద్ధులు చెప్పినా ధర్మాలు చెప్పినా ఏం చెప్పినా ఇప్పుడు ఈమెకి అర్థమయ్యే స్థితిలో లేదివి. ఏం చెప్తున్నాడు ఆయన కైకేయి? ఏం మాట్లాడుతున్నావు? అసమంజసుడుకున్న రాముడికి ఏమన్నా పోలిక ఉందా? అసలు రాముడు ధర్మాత్ముడు, సకల గుణాభిరాముడు, ధర్మం తెలిసినటువంటి వాడు. అసమంజసుడు ఏం చేశాడు?
ఇలాంటి ధర్మ పాలన ఏమన్నా చేశాడా? ధర్మం మాకు రాజు కావాలి అని ఎవరన్నా కోరుకున్నారా? అష్టమంజసుడు ఏం చేశాడు? వీధులను ఆడుకున్నటువంటి మంచి మెల్లగా ఆడుకుంటున్నటువంటి పిల్లల్ని, సంతోషంగా ఉన్నటువంటి పిల్లల్ని తీసుకొని పోయి ఆ నదిలో, ఆ సరయు నదిలో పడేసి వాళ్ళు తేలుతుంటే సంతోషించినటువంటి వాడు అసమంజసుడు. అలాంటి పోలిక మా రాముడికి చెప్తావా? ఏమైనా నీకేమన్నా ఉండే మాట్లాడుతున్నావా అన్నట్టుగా అప్పుడు కుమారుణ్ణైనా దేశం నుంచి వెళ్ళగొట్టు, లేకపోయినా మేమైనా దేశం నుంచి వెళ్ళిపోతామని అప్పుడు సగరుడుతోటి అయోధ్య ప్రజలు అంటే అసమంజసుడు దేశ బహిష్కృతిని చేశాడు. కానీ ఈనాడు రాముడిని అలా ఎవరు అనలేరే. రాముడే కావాలి, ఇచ్చామోహి మహాభాగం రఘువీరం అని అన్నారే, నువ్వేమో ఇప్పుడు ఈ విధంగా అంటున్నావు అని. కాబట్టి ఈ విధంగా నువ్వు కోరడం సరి అయినటువంటిది కాదు, ఇక్కడ నువ్వు ఏం చెప్పినా అది కుదరదు అని చెప్పి రాజ్యంలోనికి రారాజు రాకూడదు అని చెప్పి శాసనం చేశాడు అన్నాడు సగరుడు. ఇప్పుడు ఈయనకి ఇవన్నీ అక్కరలేదు కాబట్టి అసమంజసుడు అనేటటువంటి ఆయన ఏం తీసుకొని పోయాడు? తవ్వుకోవడానికి ఒక తవ్వుకోల, తర్వాత అవి పట్టుకోవడానికి ఒక బుట్ట, ఇవి తీసుకొని పోయి ఆ కొండల మీద వాటి మీద తిరుగుమని చెప్పి పంపించాడు. కానీ ఇప్పుడు మా రాముడు అలాంటి వాడు కాదు కదా అని చెప్పి ఇన్ని చెప్పినా కానీ కైకేయికి ఏం మార్పు లేరు. ఆ సిద్ధార్థుడు మాట్లాడినటువంటి మాటలు విన్నటువంటి దశరథ మహారాజు గద్గద స్వరంతో మాట రాక బాధపడుతూ నువ్వు ఒక పాపపు ప్రవర్తన కలిగినటువంటి దానవి, పాపపు నడవడిక కలిగినటువంటి దానవు, నీకు ఏది మేలు కలిగించే విషయమో ఏది మేలు కలిగించని విషయమో నీకు తెలియడం లేదు, అందుచేత నువ్వు ఒక నీచమైనటువంటి మార్గాన్ని పట్టుకున్నావు, కాబట్టి ఇది మంచి మార్గానికి దారి తీసేది కాదు. ఇక ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పాను కదా వీళ్ళందరినీ పొమ్మను అన్నా కదా, కాదు ఇప్పుడు నేను కూడా రాజ్యాన్ని విడిచిపెట్టి నేను కూడా రాముడు వెంటనే పోతాను అన్నాడట దశరథ చక్రవర్తి. ఎందుకంటే నాకు రాముడు లేని రాజ్యం నాకు అవసరం లేదు, కాబట్టి నువ్వే చూసుకున్నట్టు కానీ నేను ఇప్పుడు రాముడు వెంట పోతాను అన్నాడట. ఈ విధంగా ఇదంతా విన్నటువంటి శ్రీరాముడు సిద్ధార్థులు చెప్పినటువంటి మాటలన్నీ కూడా విని మంచి మనస్సు కలిగినటువంటి శ్రీరాముడు దశరథుడితో ఇలా అంటున్నాడట, రాజా నేను సుఖాలను వదిలిపెట్టాను, భోగాలను వదిలిపెట్టాను, అడవిలో దొరికేటటువంటి కందమూల ఫలాదులతోని మాత్రమే నేను అక్కడ ఉండాలి, కానీ అడవులకు వెళ్ళుతున్నప్పుడు నా వెనుక సైన్యము ఈ పరివారం అంతా ఎందుకు, నాకు ఇవన్నీ ఏమీ అవసరం లేదు, నా వెంట ఎవరూ రావాల్సిన అవసరం లేదు, రాజ్యం వదిలి అడవికి వెళ్ళుతున్నప్పుడు సైన్యం ఇవన్నీ వచ్చి ఏం చేస్తారు, ధనమా, ధనం నాకెందుకు, రత్నాల నాకెందుకు, ఏది అక్కరలేదు అని చెప్పి ఏనుగును దానము చేసినటువంటి వాడు ఆ ఏనుగును కట్టేసినటువంటి గొలుసును మాత్రము ఇవ్వను అనడం ఎలాంటిదో, అదేవిధంగా భరతునికి రాజ్యం ఇస్తానని నువ్వే కదా అన్నది, భరతుడికి రాజ్యం ఇస్తానన్నప్పుడు అంటే భరతుడికి రాజ్యం ఇవ్వడం అనేటటువంటిది ఏనుగును అప్పగించడం కదా, ఏనుగును అప్పగించిన తర్వాత ఏనుగును కట్టేసేటువంటి ఆ గొలుసు ఇవ్వనంటే ఎలాగా, అందుకని ఈ సైన్యము, ఈ ధనము, ఈ రత్నము, ఈ పరివారం అంతా భరతుడికి ఇవ్వండి తప్ప నాకొద్దు, కాబట్టి మీరు అన్ని ధర్మ ప్రవర్తన తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి నాకు అడవిలో ఉండడానికి ఏం కావాలి, నార బట్టలు కావాలి, తవ్వుకోల కావాలి, బుట్ట కావాలి, ఇంకా ఏమైనా వాటికి అవసరమయ్యేటువంటి అవి మాత్రం తెప్పించండి అని చెప్పి నేను 14 సంవత్సరాలు అరణ్యంలో ఉండాలి, ఆ అరణ్యంలో ఉండడానికి కావలసినటువంటి ఇప్పించండి తప్ప నాకు సైన్యం ఇవన్నీ ఏమీ వద్దు అని చెప్పి ఈ విధంగా అంటుండగానే కైకేయి ఏం చేసింది,
తానే అన్ని తీసుకొచ్చింది ఇవన్నీ నార బట్టలు ఆ బుట్ట తట్ట అన్ని తీసుకొచ్చింది అంటే ఎంత తొందరగా వీడు బయటపడితే అంత మంచిది అన్నట్టుగా పాపం కైకే చూస్తుంది రామా ఇగో తీసుకో ధరింపు ఇవన్నీ అని చెప్పి ఇంతమంది జనం మధ్యలో చెప్పింది కైకేయి ఆ కైకేయికి రాముడి రాముడికి ఇవ్వగానే ఆ ఇంతవరకు పట్టు పీతాంబరాలు ధరించి సన్నగా మెత్తగా ఉండేటటువంటి ఆ పీతాంబరాలు ధరించినటువంటి రాముడు ఇప్పుడు మెతక బట్టలు దొడ్డు బట్టలు ధరించాల్సి వచ్చింది కదా అని చెప్పి అవన్నింటిని కూడాను ధరించాడు లక్ష్మణుడు కూడా అన్నతో పాటుగా ఆయన కూడా ధరించాడు ఇక సీతమ్మ కూడా అందమైన పట్టు బట్టలు ధరించి ఉండేటటువంటి ఆమె మోటుగా ఉండేటటువంటి వస్త్రాలను ధరించింది ఆ మోటుగా వస్త్రాలను ధరించి ఉండేటటువంటి ఆ సీతమ్మ ఇప్పుడు ఎలా ఉంది మృగాలను చూసినటువంటి లేడీ కళ్ళు అటు ఇటు తిప్పుతూ భయపడుతూ ఉన్నట్టుగా ఉందట సీతమ్మ అప్పుడు బాధపడుతుంది ఈ విధంగా కైకేయి ఇచ్చినటువంటి ఆ రెండు చీరల చేతులకు పడి కంటనీరు పెట్టుకుంటున్నదట సీతమ్మ ఎందుకంటే ఎవరికైనా కానీ ఇలాంటి దుస్థితి సంభవించినప్పుడు స్థితి ఎలా ఉంటుంది అలాగా ఉంది సీతమ్మది కాబట్టి ధర్మాన్ని తెలిసి ధర్మాన్ని ఆచరించిన తెలిసినటువంటి సీతమ్మ తాను కూడా భర్తతో పాటుగా వెళ్ళడానికి ధరించడం అనేటటువంటిది కాబట్టి ఆమె అప్పుడు ఆ రెండు చీరలని అలా పట్టుకొని ఉందట అప్పుడు ఆ చీరలను పట్టుకొని అలా ఉన్నటువంటి సీతమ్మ ఈ చీరను ఎట్లు కట్టుకుందురు అని అందరు అనుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా అప్పుడు ఏం చేశాడంటే అక్కడ సీతమ్మ ఉంది కాబట్టి ఈ ఒక చీరనేమో చేతితో పట్టుకుందట ఒక చీరనేమో మెడలో వేసుకుందట ఎవరు సీతమ్మ వేసుకొని ఇక ధరించింది అని అనుకోవాలి కైకేయి అనుకొని మెడల వేసుకుంది కానీ దాన్ని భరించలేకపోయిందట సీతమ్మ కాబట్టి రాముడు దాన్ని చూసి ఏం చేశాడట వెంటనే ఆమె దగ్గరికి వచ్చేసి ఆమె కట్టుకున్నటువంటి చీర మీదనే ఈయన చీర కట్టాడట ఆమెకి అందుకనే మనకి యుద్ధకాండలు ఇక్కడ చెప్తారు పతి సమ్మానిత సీత మాకు ఆండాళ్ వ్రతంలో చెప్తారు మాకు సమ్మానం చేయాలయ్యా నువ్వు ఎలాంటి సమ్మానం చేయాలో తెలుసిన నువ్వు ఏదో అక్కడ పూలదండ ఉందిరా తీసుకొచ్చి తీసుకొని వేసుకోండి అనుడు కాదు ఆ పూలదండ నీ మెడలో ఉన్నటువంటి దండ తీసి నువ్వు మాకేం చేయాలి మా కొప్పులలో పెట్టాలి అని కోరుకున్నారు ఎట్లా నువ్వు ఆనాడు సీతమ్మకు చేయలే అవు అట్లా అంటే అలాంటిది కోరుకున్నారంట ఇక్కడ ఈ విధంగా సుకుమారైనటువంటి సీతమ్మను అరణ్యానికి వెళ్ళాలని మీ తండ్రి గారు నియమించలేదు కదా నువ్వెందుకమ్మా వెళ్ళడం కనీసం మేమేమైనా నిన్ను చూసుకుంటూ ఉంటామని చెప్పి ఈ విధంగా అందరూ అంటున్నా కూడా వెళ్ళిక అంతఃపుర స్త్రీలందరూ ఆ దృశ్యాన్ని చూసి సీతమ్మ మొలను రాముడు చీరను కట్టడంగా చూసి హా హా అని అందరూ అంటూ హాహాకారం చేస్తూ కంటనీరు పెట్టుకుంటూ ఉన్నారట ఈ విధంగా ఇదంతా చూసినటువంటి వశిష్ఠ మహాముని కూడా కైకేయితో అంటున్నాడు సుమంత్రుడయ్యాడు సిద్ధార్థుడయ్యాడు ఇప్పుడిక వశిష్ఠ మహాముని కులగురువు చెప్తున్నాడు ఓ దుర్బుద్ధి కలిగినటువంటి కైకేయి నువ్వు హద్దు మీరు ప్రవర్తిస్తున్నావు ఇంతగా ఇంతగా ప్రవర్తించడం మంచిది కాదు నీవు ఈ కులానంత ఇక్ష్వాకు కులానంత కలుషితం చేసినటువంటి దానవు నువ్వు కాబట్టి రాజును వంచినావు ఆడిన మాట తప్పకుండా నిర్బంధిస్తూ ఉన్నావు నీవు శీలం లేనటువంటి దానవి నా మాట అనుసరించి సీతమ్మ అరణ్యానికి వెళ్ళడం తగదు అని నువ్వు చెప్పు ఎందుకంటే రాముని కుమ్మన్నారు కదా సీతమ్మని పోనలేదు కదా అని చెప్పి ఈ విధంగా రాముడు కనుక అడవులకు వెళితే ఇప్పుడు ఈ అయోధ్యకు ఎవరు రాజవుతారో తెలిసిన సీతమ్మ రాణి కావాలి ఎందుకంటే భర్తని అనుసరించి ఉండేటటువంటిది భార్య కాబట్టి ఈ భార్య భర్తకు భార్య ఆత్మ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏ విధంగానైతే బ్రహ్మకుమారుడు బ్రహ్మ అవుతాడో అహం బ్రహ్మాస్మి అని ఆ పరమాత్మతో చెప్తారో అదేవిధంగా ఇప్పుడు భర్తకు ఆత్మ భార్య కాబట్టి ఇప్పుడు భార్య సింహాసనాన్ని అధిష్ఠించవచ్చు అనేది ధర్మం కాబట్టి ఇప్పుడు సీత అవుతుంది కాబట్టి అందరూ కూడాను రాముడు
అక్కడికి వెళ్తాడు కానీ ఇక్కడ దేశమంతా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి నువ్వు ఈ విధంగానే కాకుండా నువ్వు చేస్తే అయోధ్య మొత్తం జనం లేనటువంటిది అయిపోతుంది శూన్యమైపోతుంది ఆచారాలు ఉండవు ధర్మం ఉండదు బ్రాహ్మణులు ఉండరు యజ్ఞం ఉండదు యాగాలు ఉండవు అసలు ఇక్కడ ఎవరు జనమే ఉండరు కాబట్టి రాముడుగా రాముడు రాజుగా లేనటువంటి రాజ్యం రాజ్యం కానే కాదు అని చెప్పి ఇదంతా నువ్వు ఒకవేళ భరతుడికి నీకు సంతోషం కోసం అని చెప్పి నువ్వు రాజ్యాన్ని అప్పగించినా ఆ భరతుడు రాజ్యాన్ని పరిపాలించేటటువంటి అర్హత లేనే లేదు కాబట్టి నువ్వు ఏం చేసినా ఎందుకంటే అసలు మీ ఆ భరతుడు మొదలైన తల్లిగానే భావించాడు తల్లి గెలకపోయినప్పుడు తల్లి నువ్వు తల్లివే కానప్పుడు ఆ రాజ్యం పరిపాలించే అర్హత ఎక్కడ ఉంటుంది నీకు అంచేత విను నేను చెప్పేది విను అని చెప్పి ఈ భరతుడు ధర్మశాస్త్రాలు తెలిసినటువంటి వాడు ఇక్ష్వాకు వంశంలోని వాడు కాబట్టి ఇదంతా కూడా మానుకో అని వశిష్ఠుడు చెప్పినాడు అయినా ఏమాత్రం చలనం లేదు ఒకవేళ రాముడు అడవులకు వెళ్ళుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి క్రూరముగాలు చెట్లు పర్వతాలు నదీ నదాలు అన్నీ కూడాను రాముడిని చూసి స్వాగతిస్తున్నట్టుగా ఇక్కడ ఉండేటటువంటి పక్షులు అన్నీ కూడా ఆయన వెంటనే వెళుతాయి ఇక్కడ ఏవైతే ఉన్నాయి అన్నీ ఆయన వెంటనే వెళుతాయి ఈ రాజ్యంలో ఏమీ ఉండదు అసలు కాబట్టి ఇప్పటికైనా ఆలోచించుకో కైకేయి అని చెప్పి ఎంత చెప్పినా కూడా శ్రేష్టమైనటువంటి ఆభరణాలు తెప్పించు ఆ చీరలు కాదు అని చెప్పి ఆ కోడలికి మంచి చీరలని తర్వాత నగలని ఇమ్మని చెప్పి వశిష్ఠుడు ఆ చీరలను కట్టుకునేటటువంటి చీరలను వారించాడు కాబట్టి రాముడు ఒక్కడు అరణ్యంలో ఉన్నారని కోరావు కానీ అందరూ కాదు కదా అంచేత ఆయా ఆయా ఆభరణాలు ధరించి ఆమె వనాలకు వెళ్ళాలి ఎందుకంటే వనాలకు వెళ్ళవలసినటువంటి షరతు ఒక్క రాముడికే వర్తిస్తుంది కానీ నీకు కాదు అని చెప్పి ఆమెకు కావలసినటువంటి మంచి వస్త్రాలు నగలు అన్ని ఇవ్వండి అని చెప్పి ఈ విధంగా వశిష్ఠుడు ఇంత హెచ్చు స్వరంతో చెబుతున్నప్పటికీ కూడా ఏమాత్రం చెలించలేదు కైకేయి కానీ సీతమ్మకి వశిష్ఠుడు అంటే మహాగౌరవం ఉంది కాబట్టి ఇప్పుడైనా ఇలాగా చెబుతుంటే వశిష్ఠ మహామునైనా చెబుతున్నాడు కదా అని సీతమ్మకి నేను అరణ్యానికి వెళ్ళను అనేటటువంటిది ఏమైనా మనసులో వస్తుందో ఏమోనని వశిష్ఠ మహాముని చెప్తున్నాడు అయినా అలాంటిది ఏమీ లేదు సీతమ్మకి భర్తతో పోవడానికి సిద్ధపడింది సీతమ్మ ఈ విధంగా సీతమ్మ నారబట్టలు ధరిస్తుండగా చూసినటువంటి జనులందరూ కూడాను అయ్యో అయ్యో సీతమ్మను రక్షించేటటువంటి వారే లేరా దశరథ ఛి ఎందుకయ్యా నువ్వు ఉన్నావి ఇంకా అని అంటున్నారట అందరూ ఆ చీ అనేటటువంటి ధ్వని ఒక్కళ్ళ ఇద్దర ఆ భవనం నిండా ఉన్నటువంటి వాళ్ళందరూ చీ అనగానే అది దశరథ మహారాజు యొక్క చెవికి సోకి నా కీర్తి మంట కలిసిపోయింది నా ప్రతిష్ట మంట కలిసిపోయింది ఇక ధర్మము నశించిపోయింది ఇవి రెండు నశించినవి కదా ఒక్కసారిగా గట్టిగా వేడిగా నిట్టూర్చాడట ఎవరు దశరథ మహారాజు అంటే మనలో ఏదైనా బాధ కలిగినప్పుడు హాయాన్ని మనం అంటుంటాం కదా అట్లా అనేసి కైకేయి నారబట్టలతోటి వనానికి వెళ్ళడం తగినటువంటి సీతమ్మ వెళ్ళడం తగినటువంటిది కాదు ఆమె సుకుమారి ఆమె చిన్న వయస్సులో ఉన్నది అసలు ఆమె ఎప్పుడు సుఖాలనే అనుభవించినటువంటి ఆమె కానీ నువ్వు ఆమెను అడవికి పంపడం తగినటువంటిది కాదు అని చెప్పి వశిష్ఠుడు చెప్పినటువంటి మాట నిజము దాన్ని నువ్వు పాటించు అని చెప్పగానే ఆ సీవేని భీమి ఇల్లేదు పెరిగేయి ఇప్పుడు ఇంతలో సీతమ్మ నారబట్టలు కట్టుకోనున్నటువంటి సీతమ్మను దశరథులు చూసి జనక మహారాజు యొక్క సుకుమారి అయినటువంటి ఆ కుమార్తె ఈ నారబట్టలను విడిచిపెట్టాలి అని నేను నీకు ఆ ఏరి నారబట్టలతో పంపిస్తాను అని అనలేరు కదా అంచేత ఆమెకి తగినటువంటి వస్త్రాలు ఇవన్నీ కూడా ఆమెకి ఇవ్వండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆజ్ఞాపించి నువ్వు కోరినటువంటి కోరిక ఎలాంటిదట అంటే మరణము ఆసన్నమైనటువంటి కోరిక అది నాకు ఎందుకంటే నా చావు దగ్గరికి వచ్చి నువ్వు అన్నటువంటి కోరికను ఒప్పుకున్నానే తప్ప కానీ వేరేది కాదు ఇక నా చావు దగ్గరికి వచ్చేసింది అని చెప్పి
నువ్వేదైతే తప్పగా అంటున్నావో అది నేను చేసుకున్నటువంటి కర్మ. ఎందుకంటే వెదురు లోపల పుట్టినటువంటి పువ్వు వెదురునే నాశనం చేసినట్టుగా నేను చేసినటువంటి నీకు ఇచ్చినటువంటి వరాలే ఆ వరాల ముసుగు లోపలనే నాకవి మృత్యువుకు కారణమైనవి కైకేయి అని చెప్పి, నా సీతమ్మ నీకు ఏం అపకారం చేసింది? ఒకవేళ చేస్తే రాముడి వల్ల ఏమైనా జరిగితే జరిగి ఉండవచ్చు, కానీ నా సీతమ్మ ఏం అపకారం చేసింది? కోడలిగా ఉత్తమురాలు, ఆమె సుగుణవంతురాలు, అటువంటి ఆమెను కూడా నువ్వు ఈ విధంగా నారబట్టలు ఇచ్చి ధరింపజేసి పోవాలని కోరుకుంటున్నావు, ఎందుకు కైకేయి అని చెప్పి, పాపం ఈ విధంగా దశరథ మహారాజు ఎంతో విలపిస్తూ అక్కడ పడి ఇక ఆ బాధను భరించలేక నేలపై పడిపోయాడట. అలా పడిపోతున్నటువంటి తండ్రిని రాముడు అరణ్యానికి బయలుదేరిపోతున్నాడు కదా అని చెప్పి పాపం బాధపడుతూ తండ్రికి చెబుతూ, మేము ఇక వనవాసానికి పోవడం ఖాయం, ఎలాంటి సందేహం లేదు అందులో. అంచేత మేము వెళ్ళిన కౌసల్య మిమ్మల్ని మంచిగా చూసుకుంటుంది, ఎందుకంటే కౌసల్య ధర్మాలు తెలిసినటువంటిది, ఎందుకంటే కైకేయి లాంటిది కాదు అని చెప్పడం ఉద్దేశ్యం, ఎందుకంటే ధర్మం తెలిసినటువంటిది కాబట్టి ఆ కౌసల్య మిమ్మల్ని ఎప్పుడు కూడా నిందించదు, ఆమె ధార్మికురాలు, వృద్ధురాలు, ఉదారమైనటువంటి స్వభావం కలిగినటువంటిది కాబట్టి ఇంతకుముందు ఎన్నడూ కూడా ఆమె సుఖాలను అనుభవించలేదు, కష్టాలనే అనుభవించింది కాబట్టి ఆమె మేము లేనప్పుడు మిమ్మల్ని ఎప్పుడు గౌరవించినట్టుగానే జ్యేష్ఠ పత్నిగా మిమ్మల్ని గౌరవిస్తూనే ఉంటుంది, నేను అడవులకు వెళ్ళానటువంటి శోకాన్ని వదిలి మా మాత అయినటువంటి కౌసల్యని చూసుకుంటూ ఉండండి అని చెప్పి ఆదరణ చేత మిమ్మల్ని ఆదరిస్తుంది అని చెప్పి, ఈ విధంగా మేము అడవిలో ఉన్నప్పుడు మేము లేమనేటటువంటి బాధ చేత కృషించి ఉండకుండా మిమ్మల్ని కౌసల్య చూసుకుంటుంది అని చెప్పి తండ్రికి ధైర్యం చెప్పాడు రాముడు. ఈ విధంగా రాముడు చెబుతూ మునివేషాన్ని ధరించినటువంటి రాముణ్ణి అడవికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. దశరథునికి తన తల్లిని అప్పగించాడు. అప్పగించేసి అరణ్యానికి సిద్ధపడుతున్నటువంటి ఆ రాముడు ఇక భార్యలతో సహా కలిసి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తెలివి తప్పి పడిపోయాడు. ఆ దుఃఖంతో బాధపడుతూ రాముడి వైపు చూడలేకపోతున్నాడు. కళ్ళ నిండా నీళ్లు వస్తున్నాయి, హృదయంలో బాధ తల్లడిల్లిపోతూ ఉన్నది. పోతుండగా కొంతసేపటికి తెలివి తప్పినట్లు అయిపోయింది. దుఃఖం చేత రాముడిని తలుచుకుంటూ విలపిస్తున్నాడు, నా కర్మ, ఎందుకంటే పూర్వం ఎన్ని జంతువులను హింసించానో, ఎన్ని గోవుల నుండి దూడలను దూరం చేశానో, అందుచేతనే నాకు ఇప్పుడు ఇలాంటి ఈ పుత్ర వాత్సల్యం పోతున్నది, నేనేం చెయ్యాలి అని పాపం బాధపడుతున్నాడు. ఇంతగా నా ప్రాణమన్నా పోవటం లేదు, రాముడు ఉండగానే నా ప్రాణం పోయిందని అన్నా రాముడు అడవికి పోకుండా ఉండేవాడేమో, కానీ నా ప్రాణం కూడా అది కూడా పాపమే, ఎందుకంటే నేను అంత తొందరగా పోయేటటువంటిది కాదు కాబట్టి. పాపి చిరాయువు అంటారు కదా, పాపాత్ముడు చిరకాలంగా ఉంటాడట, అందుచేత అలాంటిది నాది కాబట్టి సన్నటి బట్టలు ధరించి సుకుమారమైనటువంటి వాడు నా రాముడు కదా, ఈ విధంగా ఉండేటటువంటి రాముడిని నేను ఎలా చూడాలి, ఈ రాముడికి ఇప్పుడు నేను ఏమేమి ముఖం చూపించాలి అని చెప్పి ఈ విధంగా ఇంతమంది బాధపడుతూ ఉంటే నన్ను కావాలని కైకేయి మోసం చేసింది, ఇంతమందిని దుఃఖింపజేస్తున్నది అని కళ్ళ నీరు నిడుతున్నది, ఏమీ కనపడటం లేదు. ఇంతలో సుమంతుడిని పిలిచి, రాముని ప్రయాణానికి రథాన్ని సిద్ధం చేయండి, గుర్రాన్ని సిద్ధం చేసుకొని తీసుకోండి రథాన్ని, ఈ కోసల దేశపు పొలిమేర వరకు రథంలో పంపించండి రాముణ్ణి అని చెప్పి ఆజ్ఞాపించాడు. ఇంతవంటే ఇక నేను చేసేది ఏమీ లేదు, ఎందుకంటే ఇప్పుడు కైకేయికి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి పుత్రవాత్సల్యైన తెగ నరుక్కొని నేను ఇప్పుడు పంపించాలి అనగానే సుమంత్రుడు వెంటనే వెళ్ళి రథాన్ని గుర్రాన్ని సిద్ధం చేసుకొని వచ్చి నిలిపాడు. ఆ శ్రీరాముడి దగ్గరికి వచ్చేసి రథం సిద్ధంగా ఉన్నదని చెప్పాడు సుమంత్రుడు. అప్పుడు దశరథుడు వెంటనే కోశాగారాధ్యక్షుని పిలిచి సీతమ్మకు అరణ్యంలో ఉన్నంత కాలం సరిపోయేటట్టుగా లెక్కబెట్టి వస్త్రాలని, శ్రేష్టమైనటువంటి విలువ కలిగినటువంటి ఆభరణాలని తెచ్చిపెట్టండి అన్నీ అన్నాడట.
ఇవేమున్నాయి అన్ని తీసుకొచ్చి ఇవ్వండి అని అతడు వెళ్ళి సీతమ్మకు కావలసినటువంటివన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చేశాడు. అప్పుడు నార చీరలను విప్పేసి ఆమె అలంకారం చేసుకుని నగలు పెట్టుకున్నదట. ఈ విధంగా సర్వాలంకార భూషితురాలైనటువంటి సీతమ్మ ఆ భవనంలో ఉండడం చేత ప్రాతకాలంలో ఉదయించేటటువంటి సూర్యకాంతి వలె ప్రకాశిస్తుంది ఆ సీతమ్మ తల్లి. అప్పుడు అత్తగారైనటువంటి కౌసల్య ఆమె దగ్గరికి వచ్చి రెండు చేతులు గట్టిగా పట్టుకొని కోడల్ని కౌలిగించుకొని, అమ్మా సీతమ్మ ఎప్పుడు కూడా చెడు పనుల వైపుకు పోకమ్మా అని చూసి శిరస్సును నిమురుతూ కౌసల్య మాట్లాడుతుంది కోడలైనటువంటి సీతమ్మతో. ఈ లోకంలో కొందరు పతివ్రతలు కాని స్త్రీలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, భర్త ఆదరించినంతసేపు ఆ భర్త తగినటువంటి స్థానంలోనే ఉన్నంతసేపు అతనిని బాగానే పొగడుతారు. అతడు మాట్లాడేటటువంటి మంచి మాటలు చేతల చేత సత్కరింపబడుతూనే ఉంటారు. కానీ ఎప్పుడైతే తన స్థానం నుండి జారిపోతాడో, హీనస్థితిని పొందుతాడో, అప్పుడు ఆ స్త్రీలు ఆ భర్తని లెక్క చేయరు, హీనంగా దీనంగా చూస్తారు లోకంలో. ఇది మనం కూడా అక్కడక్కడ అనుభవంలో కొన్ని కొన్ని చోట్ల చూస్తూనే ఉంటాం. అలాగా నువ్వు చూడదు అని సీతమ్మకి కౌసల్య చెబుతూ ఉన్నది. ఏషస్వభోవో నారీణామనుభూయ పురాసుకం అల్పమప్యాపదం ప్రాప్య దుష్యంతి ప్రజహత్యపి అసత్యశీలా వికృతా దుర్గ్రాహ్య హృదయా సదా యువత్య పాప సంకల్పా క్షణమాత్రా విరాగిణః. ఇది లోకంలో ఉండేటటువంటి స్త్రీల యొక్క స్వభావం. ముందేమో సుఖాన్ని అనుభవిస్తారు, సుఖాన్ని అనుభవింపంత చేసినంతసేపు భర్తగానే చూస్తారు. కానీ ఏదో దైవం వల్ల కావచ్చు, లేకపోతే కర్మ వల్ల కావచ్చు, లేకపోతే తాను చేసుకున్నటువంటి దాని వల్ల కావచ్చు, ఏదైనా ఆపద సంభవిస్తే వాడిని హీనంగా చూస్తారు. కాబట్టి మార్పు చెందుతుంటుంది. కాబట్టి ఈ విధంగా చెందకుండా, పాప మాటలు మలకకుండా నువ్వు ఉండాలి అని చెబుతోంది ఈ విధంగా. అదేవిధంగా వయస్సు చేత కానీ, ధర్మం చేత కానీ, దేని చేత కానీ అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్నటువంటి దాని లోపల వివాహం అనేటటువంటి ఒక వైదిక ప్రక్రియ వల్ల దేనిని కూడా ఇతరుల యొక్క ఆ వర్తనను కానీ, ఇతరుల యొక్క రూపాన్ని కానీ, ఇతరుల యొక్క శీలాన్ని కానీ మనసులోనికి రానేయకుండా ఉండాలి. ఇటువంటి శీలము కలిగినటువంటి వాళ్ళు పతివ్రతలు అంటారు. పతివ్రతల యొక్క శీలాన్ని కలిగి ఉండు అని కౌసల్య ఉద్బోధించింది. నా కుమారుడు రాముడు అరణ్యానికి వెళుతున్నాడు, నువ్వు కూడా అరణ్యానికి వెళుతున్నావు, అరణ్యంలో ఉన్నాడు కదా, రాజు కాదు కదా అని తక్కువ చూడకు అని ఇదంతా చెప్పింది కౌసల్య కోడలికి. విదేశాలకు వెళుతున్నటువంటి కొడుకున అక్కడ దురలవాట్లకు అలవాటు పడకురా, ఎక్కడ పడితే అక్కడ తిరగకురా, ఏరి పడితే అది చూడకురా అని చెప్పినట్టుగా పాపం తన కౌసల్య తన కొడుకుని గురించి ఇలా మాట్లాడకు అని చెప్పి కోడలికి ఉద్బోధ చేస్తున్నది. అతడే నీకు దైవము అని చెప్తుంది. ఈ కౌసల్య చెబుతున్నటువంటి మాటలని శ్రద్ధగా విన్నటువంటి సీతమ్మ, నువ్వేంది నాకు చెప్పేది అని అండ్లే ఇప్పుడు అంటున్నట్టుగా. కానీ ఏమంది, అత్తయ్య మీరు చెప్పినవన్నీ కూడాను నిజమే అని చెప్పి రెండు చేతులు జోడించి ఈ విధంగా చెబుతుంది, మీరు చెప్పినట్టే ఆచరిస్తాను, మీ శాసనాన్ని పాలిస్తాను, భర్త దగ్గర ఎలా ఉండాలో నాకు కూడా తెలుసు, ఇంతకుముందు నేను పెద్దల వల్ల విన్నాను, నడవడి లేని స్త్రీలతో సమానంగా నన్ను చూడకమ్మా అని కౌసల్యతో అంటుంది. ఎందుకంటే నడవడి లేని వాళ్ళతో నన్ను పోల్చొద్దు, ఎందుకంటే నేను జనక మహారాజు కూతురిని కాబట్టి వెన్నెల చంద్రుని వదలని ఉండనట్టుగా నేను కూడా ధర్మాన్ని విడి ఒక క్షణం కూడా ఉండను అని సీతమ్మ ఈ విధంగా చెబుతూ దానికి ఒక మంచి చక్కటి ఉదాహరణ చెబుతూ ఉంది. నాతం ప్రీవాద్య దేవీనా
నా చక్రో వర్తది హృదయః నాపది సుఖమే దేదయా స్యాదపి శతాత్మజ మితం దదాతి పితామితం మాతాపితం సుతః అమితస్య హి దాతారం భర్తారం కాన పూజేత్ అని ఒక చక్కటి ఉపమానాన్ని చెబుతుంది. ఏమిటట? కావ్య సౌందర్యము రామాయణము కావ్యము అని చెప్పడానికి ఉదాహరణ అట. తీగలేనటువంటి వీణ మ్రోగుతుందా? మ్రోగదు. చక్రం లేనటువంటి రథం నడుస్తుందా? నడవదు. భర్త లేనటువంటి స్త్రీ సుఖము ఉండదు, సుఖము పొందదు. ఒకవేళ ఆ స్త్రీకి 100 మంది కుమారులు ఉన్నప్పటికీ కూడా భర్త ఇచ్చేటటువంటి సుఖము ఉండదు. అదే స్త్రీకి తండ్రి సుఖం పరిమితం, అదేవిధంగా తల్లి సుఖం కూడా పరిమితం. కానీ భర్త ఇచ్చేటటువంటి సుఖము అనేటటువంటిది అది ఎంత అని చెప్పనటువంటిది కాదు. కాబట్టి భార్యకు ఆమెకిచ్చేటటువంటి భర్తని ఏ స్త్రీ పూజించదు అని ఇక్కడ చెప్తూ ధర్మములో ఎక్కువ తక్కువలు అని ఇంతవరకు వినే ఉన్నాను. కాబట్టి నేను భర్తకు అవమానం కలిగేటట్టుగా ఎప్పుడు కూడాను ప్రవర్తించను. స్త్రీకి పతియే దైవము అని చెప్పినటువంటి దీనిలో సీతమ్మ చెప్పినటువంటి మాటలలో తీగ, వీణ, చక్రము, రథము అనేటటువంటి 4 ఉపమానాలను చెప్పింది. ఇవి కవిత్వ పరంగా చూస్తే చాలా చక్కటి చమత్కారాన్ని సూచిస్తున్నాయి. తీగ వ్రేళ్ల దెబ్బలు తింటేనే అది బిగింపబడుతుంది కదా, అది లేకుంటే వీణ మ్రోగదు. ఇక్కడ ఒకటి, కానీ మ్రోగితే మాత్రం వీణ ఎంత మంచిగా ఉంటుందండి, వినడానికి సొంపుగా ఉంటుంది కదా శబ్దము. ఇక ఇక్కడ ఏమంటారండి, మరి తీగ మ్రోగిందంటారా వీణ మ్రోగిందంటారా? మరి దెబ్బలు తిన్న తీగ కదా, దాన్ని ఇలా ఇలా ఎగ్గి దాన్ని ఇలా ఇలా అంటే కదా దానికి అది శ్రమ పోర్చుకుంటే కదా ఇప్పుడు అది మోగింది. ఇప్పుడు తీగ మోగింది అనాలి కదా, వీణ మ్రోగింది అని అంటున్నారు కదా, ఇది గుర్తుపెట్టుకుందాం. అదేవిధంగా ఇప్పుడు రథం, రథం అంటే మనకేదో మనం ప్రయాణం చేసేటువంటి కారు బస్సు అనుకుందాం. దీనిలో బాగా రాపిడికి గురయ్యేది ఏమిటండి? చక్రం రాపిడికి గురవుతుంది. కానీ ఇప్పుడు మనం ఏమంటామండి, రథం మంచిగా నడిచింది, బస్సు మంచిగా నడిచింది, కారు మంచిగా నడిచింది అంటాం కానీ ఆ రథం ఆ చక్రం మంచిగా నడిచింది అంటారా అన్నారు. ఇది గుర్తుపెట్టుకుందాం. తర్వాత ఈ రెండింటిని పోల్చుకుంటే పురుషుడు గృహ జీవితం లోపల ఎన్ని శ్రమలు అనుభవించినప్పటికీ కూడా కీర్తి వచ్చేది ఎవరికండి? స్త్రీకే వస్తారట. తల్లిగారి ఇల్లు అంటారు కానీ ఎక్కడ తండ్రి గారి ఇల్లు అంటారా అండి? అత్తగారి ఇల్లు అంటారు కానీ మామగారి ఇల్లు అంటారా అండి? మరి అత్తగారింటికి వచ్చినటువంటి అల్లుడికో కోడలికో తెచ్చిపెట్టేదాన్ని ఎవరండి? మామ. దొంగతనం చేసో దొరదనం చేసో ఇది చేసో చేసి తెచ్చి పెడితే అత్త ఇంత వండి పెడతారు, దానికి అత్తగారి ఇల్లు. తల్లిగారి ఇల్లు ఎవరికి వచ్చిందండి పేరు? ఎట్లాగైతే తీగ ఆ దెబ్బలను తిని వీణ మోగింది అన్నారో, ఎట్లాగైతే రాపిడికి గురై చక్రం ఉంటే ఆ వాహనం మంచిదని ఆ రథం మంచిది అని అన్నారో, అట్లాగే ఇప్పుడు భర్త ఎంత శ్రమ పడ్డప్పటికీ కూడాను కీర్తి ప్రతిష్టలు వచ్చేది ఎవరికి? ఇల్లాలికి కదా. అదేవిధంగా అలాంటి శ్రమ పడేటటువంటి భర్తను ఎవరు పూజించరండి? అంత జ్ఞానహీనురాలు నేను కాదు అని చెప్పడానికి ఇంత మంచి ఉపమానం చెప్పింది. ఇక్కడ ఇంకా బాగా లోపలగారికి ఆలోచించి చూస్తే ఇక్కడ సంస్కృతంలో ఉపమానము ఉపమేయము అనేటటువంటిది రెండు స్త్రీలింగ పదాలైతే స్త్రీలింగ పదాలే ఉండాలి, పూలింగ పదాలైతే పూలింగ పదాలే ఉండాలి, నపూంసకలింగ పదాలైతే నపూంసకలింగ పదాలే ఉండాలి. ఇది న్యాయం. కానీ ఇప్పుడు ఈ కుర్చీ ఉన్నదండి, ఈ కుర్చీ అచ్చన్న ఆతిరిగానే ఉన్నది అంటే ఇది ఉపమానం కాదు. ఎందుకంటే అది అదొక జడ పదార్థం, ఆ జడ పదార్థాన్ని ఇంకో జడ పదార్థంతో పోల్చాలి కానీ చైతన్యంతో పోల్చడానికి వీల్లేదు కదా. అట్లాగే ఇక్కడ తంత్రి, వీణ అనేటటువంటివి రెండు స్త్రీలింగ పదాలు, ఇవి ఉపమాన పదాలుగా ఉపయోగించారు.
అట్లాగే చక్రము రథము అనేటటువంటి దానిని కూడా ఉపయోగించారు కదా. ఇక్కడ చక్రమేమో నపూంసక లింగం, భార్య స్త్రీలింగం భర్త పూలింగం అనేది అయితే మనకి ఈజీగా తెలుసు. ఈ రెండింటికి ఉపమానాలుగా తంత్రి వీణ అనేది చెప్పింది కదా, ఇవి రెండు స్త్రీలింగ పదాలు. అదేవిధంగా చక్రము రథము అనేటటువంటి ఉపమానంగా చెప్పినప్పుడు చక్రమేమో నపూంసక లింగము, రథమేమో పూలింగం. ఇప్పుడు ఏం చేయాలి, దేనికి దానికి చెప్పాలి ఉపమానం. ఇక్కడ ఏం చేశారు మరి, ఇక్కడ అంటే చక్రమేమో పురుషుడికి ఉపమానంగా చెప్పినారు, అదేవిధంగా రథము స్త్రీకి ఉపమానంగా చెప్పినాడు. అంటే భార్యకు ఉపమానంగా స్త్రీలింగ శబ్దం వాడబడలేదు సంస్కృత న్యాయం ప్రకారంగా. ఎందుకు అంటే మనకు ఈ లోక ధర్మం ప్రకారంగా ఏముంది, భార్య పరతంత్రురాలు, స్వతంత్రం లేనటువంటిది, ఏది చేయాలన్నా భర్త చెప్పిదేనే చేయాలి, భర్త అడుగు జాడలలోనే నడవాలి అనేది ఉంది. కానీ ఈ సాంసారిక జీవనంలో ఒకరి మాటకి ఒకరు కట్టుబడి ఉండడం నువ్వెక్కువ నేను తక్కువ అనేటటువంటిది కాకుండా ఉండాలి అని చెప్పి కావ్య సౌందర్యాన్ని చూపించడం కోసం అని చెప్పి ఇక్కడ రథము స్త్రీకి విమానమైతే పురుష పదంతో అంటే పూలింగ పదంతో చూపించడం జరిగింది అని కావ్య సౌందర్యాన్ని చూపిస్తూ రామాయణం కావ్యం, కావ్యములు కాంతా సంహితాలు అని చెప్పుకున్నాం కదా, దానికి ఇక్కడ కావ్య సౌందర్యాన్ని చూపించడం కోసం ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ భార్య భర్తకు సహధర్మచారిణి కాబట్టి ఇవన్నీ కూడాను చెబుతూ, ఇక రాముడు ధర్మాత్ముడు అని ఇవన్నీ కూడాను చెబుతూ ఈ రాముడు సీత అందరూ కలిసి కౌసల్యకి దండం సమర్పిస్తూ అమ్మ జాగ్రత్త అని చెబుతూ మేము మళ్ళీ ఎంత 14 సంవత్సరాలే కదా ఎంతసేపు గడుస్తుంది, వస్తాం మళ్ళీ మీ పాదాలకు నమస్కరిస్తాం అప్పుడు మీ అందరితో ఆనందంగా ఉంటామని చెప్తున్నాడు ఎవరు, రాముడు. మనకు 4 రోజులు పోతేనే ఎట్లా అనుకునేటటువంటి మనకి 14 సంవత్సరాలే కదా అంటున్నాడు రాముడు. అంటే ఆయన మనస్సు లోపల ఎంత ఇదిగా ఉన్నాడు చూడండి. అక్కడ ఉన్నటువంటి కౌసల్యకి చెబుతూ ఇంకా అక్కడ ఉన్నారట అండి ఎంతమంది, 350 మంది భార్యలు దశరథుడికి, అంతమంది తల్లులందరికీ కూడా అని చెప్పి ఏమని ప్రార్థిస్తున్నాడు, నా వల్ల ఏమైనా తప్పులు జరిగి ఉంటే మన్నించండి, నన్ను క్షమించండి అని చెప్పి మీ అందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నానని చెప్పి రాముడు బయలుదేరుతూ ఉన్నాడు. అక్కడ తల్లులందరూ కూడాను ధర్మయుక్తమైనటువంటి రామని మాటలు విని శోకంతో అందరూ కుంగిపోయారు. వారందరూ కూడా ఒక్కసారిగా అందరూ కంఠస్వరం మారిపోయింది. అప్పుడు వాళ్ళందరూ కూడాను ఆ కంఠస్వరం మారిపోయి అందరూ హృదయ విదారకంగా ఏడుస్తుంటే క్రౌంచభక్షులు అరిచినట్టుగా భవనమంతా నిండిపోయిందట. అందరూ కూడాను ఇంతవరకు ఆ భవనంలో మంగళ వాయిద్యాలు మోగేటటువంటి ఆ భవనంలో ఇప్పుడు ఏడుపులు, ఆ హాహాకారాలు, విలాపాలతో ఆ భవనం అంతా కూడాను విషాదంగా నిండిపోయింది. ఇప్పుడు సీతారామ లక్ష్మణులు నమస్కరిస్తూ నేను తల్లిదండ్రుల సేవకి దూరం అవుతున్నామని మనస్సులో బాధపడుతూనే దశరథ చక్రవర్తికి ప్రదక్షిణం చేస్తూ ముందుకు సాగుతున్నారు. తండ్రికి నమస్కరించిన తర్వాత ఆ రాముడు సీత శోకంతో బాధపడుతూ తల్లికి నమస్కారం చేసింది. రాముడు ఎదురుగానే లక్ష్మణుడు కూడా కౌసల్యకు నమస్కారం చేశాడు. అట్లాగే తన తల్లి అయినటువంటి సుమిత్రకు కూడా పాదాలు పట్టుకొని నమస్కారం చేశాడు లక్ష్మణుడు. ఇప్పుడు లక్ష్మణుడు సుమిత్రకి నమస్కారం చేస్తూ ఉంటే కుమారుని దగ్గరికి తీసుకున్నది సుమిత్ర, తీసుకొని శిరస్సును నిమురుతూ చీర తీసుకొని చెప్పుతుంది. ఇప్పుడు మనకు ఈ తెలుసుకోబోయేటటువంటి 2 శ్లోకాలలో ఒక శ్లోకం ఇది రామాయణంలో హైలైట్, ఎందుకంటే రామాయణంలో ఏదైనా శ్లోకం ఒక్క శ్లోకం చదివితే ఒక్క శ్లోకం వింటే రామాయణం మొత్తం విన్నట్టు కావాలి అని చెప్పి అదేమిటో తెలుసుకోమన్నామని చెప్పి భోజరాజు తన ఆస్థానంలో ఉన్నటువంటి పండితులందరికీ చెప్పాడట. చెబితే వాళ్ళందరూ రామాయణ పుస్తకాలను తీసి అన్ని చూసుకుంటూ ఈ శ్లోకం బాగానే ఉంది, ఈ శ్లోకం బాగానే ఉంది, ఈ శ్లోకం అంటే బాగాలేనిది మరి అన్ని బాగానే ఉన్నాయి కదా, కానీ అందులో రత్నవీరుడు చెప్పమంటున్నాడు.
రత్నం ఎక్కడ దొరకాలి, ఏం దొరకాలి, ఏం చెప్పాలి, ఎవరికి ఏమీ తోచడం లేదు. ఈ పోనీ ఇది కాదు, ఇది రత్నం కాదు అని తీసేద్దామంటే తీసేసట్లేదు. ఇట్లా అందరూ వెతికి 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 ఒక శ్లోకాన్ని పట్టుకున్నారట. ఆ శ్లోకమే ఇప్పుడు మనం అనుభవిస్తాం. సృష్టస్త్వం వనవాసాయ స్వనురక్త సుహృజ్జనే రామే ప్రమాదం ఆకర్షి పుత్ర భ్రాతరి గచ్చతి. నాయన లక్ష్మణ, నువ్వు వనవాసం కోసమే పుట్టావు నాయన. ఇది వెటకారంగానో లేకపోతే ఏదో లోపల ఉన్నటువంటి బాధను చెప్పటానికి కాదు సుమా, నీవు రాముడి యందు బాగా ప్రేమ కలిగినటువంటి వాడవు. అతడు కూడా నిన్ను మనసారా ప్రేమించేటటువంటి వాడు. కాబట్టి నాయన లక్ష్మణ పుత్ర, రాముడు అడవిలో వెళ్ళుతున్నప్పుడు నీవు ఆయనకి ఏ ప్రమాదం జరగకుండా చూడు. నువ్వు పరాకు పడకు, అంటే ఏదో పరధ్యానంగా ఉండకు. అతడు కష్టాలలో ఉండని, ఐశ్వర్యంలో ఉండని, అతడే నీకు గతి, అతడే నీకు ప్రాప్యుడు, అతడే నీకు రక్షకుడు, అతడు నీకు అన్న, జ్యేష్ఠ భ్రాత. పెద్దవాడిని అనుసరించి ఉండటం, చిన్నవాడికి చిన్నవాడి వశవర్తి అయి ఉండటం అనేటటువంటిది సత్పురుషుడైనటువంటి తమ్ముడిగా నీ ధర్మం నాయన. అందుచేత దానిని పాలించు. మన వంశంలో సనాతనాచారం ఇది కాబట్టి ఈ ఆచారాన్ని పాటించు. మీ వంశంలో ఉండేటటువంటి పూర్వీకులందరూ కూడా దానం చేయడం, యజ్ఞ దీక్ష తీసుకోవడం, యుద్ధంలో శరీరాన్ని త్యాగం చేయటం, దానము దీక్ష అనేటటువంటివి ఉన్నాయి కదా, అవి ఇతరుల విషయం లోపల చేయరాదు. అట్లాగే యుద్ధంలో శరీరాన్ని త్యాగం చేయాలి అనేటటువంటిది ఇక్ష్వాకు వంశంలో అందరూ కూడా పరిపాలించి చూపించినారు. అట్లాగే నీవు ధర్మాన్ని అనుసరించడం నీ ధర్మం అని చెప్పింది. ఏ తల్లి చెప్తుందండి ఇంత మంచి మాట? ఏ తల్లి అయినా మా చెబుతుందా? కౌసల్య అన్నదా, నాయన రామ మంచిగా పో అడుగులకు పో అని అన్నదా? అల్లేరే, ఆమె హృదయం ఎంత తల్లడిల్లుతుందో ముందు వస్తుందని. ఇప్పుడు ఆ హృదయం తల్లడిల్లేటటువంటి మాట అనకుండా సుమిత్ర ఇంత చక్కగా చెబుతున్నది. ఏమని నాయన అడవులకు వెళ్ళు అంటున్నది, మరి ఆ తల్లికి ఎంత బాధ కలిగాలి? కానీ కలగటలేదు, సంతోషంగా చెప్తుందట సుమిత్ర. ఎందుకట అంటే లోకంలో మూడు రకాల తల్లులు ఉంటారంటండి. ఒకటేమో తన కుమారుడి యొక్క శ్రేయస్సు కూరడమే తల్లిగా ఉంటుంది ఒక తల్లి. ఇంకొక తల్లి ఉంటుంది, ఇతరులకి ఎలాంటి అపకారం చేసైనా సరే నా కుమారుడికి శ్రేయస్సు కలిగేటట్టుగా ఉండాలి అని కోరుకుంటుందట ఒక తల్లి. రెండో తల్లివే. ఇక మూడో తల్లి ఉంటుంది, ఏ విధంగానైనా సరే తన కుమారుడు లౌకికమైనటువంటి సుఖములకు అలవాటు పడకుండా ధర్మానికి అలవాటు పడేటట్టుగా ఉండాలి అని కోరేటటువంటి తల్లి ఒక తల్లి ఉంటుందట. ముగ్గురు తల్లులు ఇప్పుడు కూడా ఇక్కడ ముగ్గురు తల్లులు ఉన్నారు కదండి. ఒక ఆమెనేమో ఒక తల్లి కౌసల్య తన కుమారుని పట్టాభిషేకాన్ని కోరింది, తన కుమారుడి యొక్క శ్రేయస్సును కోరినటువంటి తల్లి కౌసల్య. ఇక కైకేయేమో రాముడి పట్టాభిషేకాన్ని చెడగొట్టైనా సరే నా కొడుకైనటువంటి భరతునికి పట్టాభిషేకం చెయ్యాలి అని పట్టుబట్టినటువంటిది రెండో తల్లి. అంటే ఇంకోటికి అపకారం చేసి నాకు న్యాయం ధర్మంగా నాకు రావాలి అని కోరుకునేటటువంటి వాడు, నాకు రాజ్యం రావాలని కోరుకునేటటువంటి రెండవ తల్లి. మూడవ తల్లి ఉంది, ఈమెవరు? సుమిత్ర లాంటిది. సుమిత్ర ఏం చేసింది? పెద్దవాడు గుణవంతుడైనటువంటి రాముణ్ణి అనుసరించి నువ్వు అడవులకు వెళ్ళడమే శ్రేయస్సు అని చెప్పింది. అసలైతే న్యాయంగా సుమిత్ర ఏం చెప్పవలసి ఉండాలండి? నాయన రాముడు అడవులకు పోని, నువ్వు ఇక్కడే ఉండు, భరతుడు కనుక ఒకవేళ రాజ్యం నాకు వద్దడు అనుకో, నెక్స్ట్ ఎవరు? నువ్వే కదా, అందుకే మంచి రాజ్యాన్ని పరిపాలించు అని ఉండాలి. కానీ అలా అనలేదే, నువ్వు రాముడు వెంట పోవడమే మంచిది అంటుంది. ఏ తల్లి అంటదండి ఈ మాట? అందుకని నిజమైన తల్లి ఎవరంటే సుమిత్రనే. ఎందుకో కూడా చెప్తున్నారు ఇక్కడ, కౌసల్య అనేటటువంటి ఆమెకి పేరు వాళ్ళ తండ్రి మట్టి వచ్చింది. కోసల దేశపు రాజు కూతురు కౌసల్య అయింది.
అట్లాగే కైకేయి కేకే రాజకుమార్తె కైకేయిని. మరి సుమిత్ర వచ్చింది ఎక్కడన్నా? ఏ రాజకుమార్తె వచ్చిందా? ఏదో ఎక్కడ పూర్వగాథలహరి అని ఒక పుస్తకంలో ఏం చెప్పినారంటే ఏదో కాశీ రాజకుమార్తె కూతురు వారణాసి రాజకుమార్తెను అని చెప్పారు, కానీ అది దీనిలో ఎక్కడ లేదు. సుమిత్ర ఎవరి కుమార్తె ఇక్కడ లేదు. అంటే వీళ్ళిద్దరికేమో తండ్రి వల్ల పేరు వచ్చినటువంటిది, కానీ సుమిత్రకేమో నిజమైన పేరట. అదేమిటి అంటే సుమిత్ర కూడా ఒక దేశపు రాజు కూతురే, కానీ ఆమె తండ్రి పేరుతోటి రాలేదు. అందుకని ఇక్కడ పేరు చెప్పలే, ఆమె తండ్రి పేరుతో రాలేదు. సుమిత్ర అనే పేరు కలిగింది. మిత్రుడు అనే పదానికి అర్థం ఏంటండి అంటే మనకి మితము నుండి కాపాడేవాడు అని అర్థం. మిత్రుడు అంటే మితము నుండి కాపాడేవాడు అంటే ఈ లోకంలో సుఖాలు పరిమితాలే, అంటే ఎక్కువ సుఖాలని పొందకుండా అంటే దుర్వ్యసనాలకు లోను కాకుండా కాపాడేటటువంటి వాడు మిత్రుడు అని చెప్పుకున్నాం ఇక్కడ. అలాంటి మిత్రుడు ఇక్కడ ఆశపడడం సహజం, కానీ ఇక్కడ జ్ఞానం కలిగినటువంటి తల్లి వాటిపైన మోజు కలిగించకుండా వాటిపైన ఉత్సాహం లేకుండా చేసి పరలోకంలో ఉండేటటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందేటట్టుగా ఈ లోకంలో ప్రవర్తించేటట్టుగా కుమారులు ప్రోత్సహించాలి అని తెలిసినటువంటిది కనుక ఆమె పేరు సుమిత్ర. సు మంచి, మిత్ర మితము కలిగినటువంటి ఆనందము కాదు, అపరిమితమైనటువంటి ఆనందాన్ని చూపించేది ప్రోత్సహించేది కాబట్టి సుమిత్ర అయ్యింది అని ఇంత పెద్దగా చెప్పారు. కాబట్టి ఆమె రాముడిని సేవిస్తూ రాముడితోటే ఉండమని ఈయన చెబుతుంది, కానీ రాముడు పోయినప్పుడు ఆయన ఎప్పుడైనా ఆయన ఎక్కడైనా నీటిలోకి దోసి లేకపోతే ఏదైనా మృగం వస్తే నువ్వు పక్కకు జరువు ఇట్లాంటిది ఏం చెప్పలేదు కదా. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి జరుగుతున్నాయి అన్నీ అవే కదా, నాకు కావాలి అని అంటే వాళ్ళు లేకుంటే అది నాకే వస్తుంది కదా అనేటటువంటి ధోరణి ప్రబలంగా ఉన్నటువంటి రోజుల్లో ఇలాంటి రామాయణంలోటువంటి ధర్మ సూక్ష్మాలు వింటే మన మనస్సు ఎప్పుడైనా ఎక్కడైనా కొంతైనా మారుతుందో ఏమో. అట్లాగే నాయన సుమిత్ర వెళ్ళుము వెళ్ళుము అని మరల మరల అంటుంది. ఎక్కడ మరి లక్ష్మణ మనసు మారిపోతుందని ఇక ఇప్పుడు ఈ ఈ శ్లోకం ఇంకా హైలైట్. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజ అయోధ్యామటవీ విద్ధి గచ్చతాథయరాసుకం. ఇది భోజరాజు వెతికి పట్టుకొని రామనంటే ఈ శ్లోకాన్ని పట్టుకొని వచ్చినాడు. రామాయణంలో రత్నమట ఇది. ఏమున్నది మరి ఇందులో అంటే నాయన తండ్రిని తల్లిని అయోధ్యను విడిచి అడవిల లోపల సీతారాములతో ఉండడానికి నువ్వు బాధపడకు, మనస్సు లోపల రాముడు నీకు తండ్రి అయినటువంటి దశరథుడే అని భావించు, సీతమ్మను తల్లి అయినటువంటి నన్నుగా భావించు, అడవినే అయోధ్యగా భావించు, మనస్సులో భావమును మార్చుకునకుండా నీకే సుఖాన్ని ఇస్తారు అని చెప్పి హాయిగా ఉండు వెళ్ళిరమ్ము అని హితం బోధిస్తున్నది ఈ శ్లోకంలో. అందుకని ఈ శ్లోకము మనకి చాలా విలువ కలిగినటువంటి శ్లోకం అట. దీనిలో ఎంతటి ధర్మ సూక్ష్మం ఉందో ఆ ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకుందాం. వెనుక చెప్పినటువంటి శ్లోకంలో సృష్ట్వస్త్వం వనవాసాయ అని ఇంతకుముందు చెప్పినటువంటి శ్లోకంలో వచ్చింది. అంటే నిన్ను దేనికోసం? వనవాసం కోసమనే నువ్వు పుట్టబడ్డావు కరా అన్నప్పుడు రామం దశరథం విద్ధి అని ఇప్పుడు దీనిలో ఆత్మస్వరూపం ఏమిటి పరమాత్మ స్వరూపం ఏమిటో చక్కగా వివరిస్తోంది ఈ శ్లోకం. ఏమిటి? ఆత్మస్వరూపాన్ని తెలిసినటువంటి వాళ్ళు పెరుమాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించాలి, భగవానుడి దగ్గర ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి దానిని చెబుతూ ఉంది. దీన్ని సుమిత్ర ఈ శ్లోకంలో నిరూపిస్తూ ఉంది. అంటే లక్ష్మణుడికి సహజంగానే పుట్టినప్పటి నుండి రాముడి పైననే అనురాగం ఎక్కువ. దాన్ని మనం ఇప్పటికీ చాలాసార్లు అనుకున్నాం, ఎప్పుడు పుట్టినప్పుడే రాముడి దగ్గర కాకుండా లక్ష్మణుడు ఇలా దూరంగా పెడితేనే ఏమన్నాడు ఏడ్చాడు ఎవరు? లక్ష్మణుడు. మళ్ళీ దగ్గరగా పెడితే
అంటే ఆత్మ పరమాత్మకి దూరమైతే అంత బాధ కలుగుతుంది. అలాంటి అనురాగం కలిగినటువంటి వాడవు నువ్వు. రాముడికి కూడా లక్ష్మణుడు అండి అంత ప్రేమ, పరమాత్మకి ఆత్మ అంటే అంత ప్రేమ. ఈ విధంగా జీవుడికి పరమాత్మకి కలిగినటువంటి సంబంధాన్ని తెలుపుతూ ఉంది ఈ శ్లోకము. ఇప్పుడు జీవుడు పరమాత్మకి శరీరము వంటి వాడు, శరీరము ఆత్మ చేత ధరించబడుతుంది. కాబట్టి ఆయా కార్యముల లోపల నిర్మించబడేటటువంటి ఇది దానిని ఇష్టం వచ్చినట్టుగా వినియోగించుకోవడానికి ఆ శరీరానికి ఆత్మ ఎట్లనో ఈ ఆత్మలన్నీ కూడాను భగవానుడికి అట్లా. కాబట్టి ఈ ఆత్మని ఎట్లయితే అట్లా వినియోగించుకోవడం పరమాత్మకి ఉంటుంది కనుక దాని అనుభవం ఆ ఫలితాన్ని ఎవరు భవిస్తారంటే భగవానుడే అనుభవిస్తాడు. కాబట్టి పరమాత్మ లేకుంటే జీవుడు హాయిగా ఉండలేడు. అందుకని నువ్వు ఇప్పుడు రాముడి వెంట వెళ్ళు హాయిగా ఉంటావు అని చెప్పింది. ఇదంతా కూడాను జీవుడికి పరమాత్మకు కలిగినటువంటి సంబంధాన్ని చెప్పిస్తూ శరీర ఆత్మ భావ సంబంధం వంటిది అని చెప్పి ఈ ఆత్మ శరీరాన్ని ప్రేమించినట్టుగానే ఈ ఆత్మ అనేటటువంటిది పరమాత్మను ప్రేమించాలి అని చెప్పి ఇది శ్రీ రామలక్ష్మణుల సంబంధము అని చెప్పి ఇది సుమిత్ర చెబుతూ ఉన్నది. చెబుతూ లక్ష్మణ నీవు వనవాసం కోసం అని చెప్పి సృష్టించబడ్డావు. జీవుడు భగవాను అనుసరించి శరీరంలో కానీ వేరొక శరీరంలో కానీ ఉంటాడు. కాబట్టి తన కొరకు కాదు అనేటటువంటి ఈ 8 అక్షరాలు సృష్టత్వం వనవాసాయ అక్షరాలను లెక్క పెట్టండి ఒక్కసారి. సృష్టత్వం సృ 1, స్థ 2, త్వం 3, వన వ 4, నా 5, వ 6, సా 7, యా 8. అష్టాక్షరి ఎన్ని మంత్రం ఎన్ని అక్షరాలు అండి? 8. సృష్టత్వం వనవాసాయ ఇవి 8 అక్షరాలే. అష్టాక్షరి మంత్రం యొక్క అర్థాన్ని తెలుపుతున్నది సృష్టత్వం వనవాసాయ అనేటటువంటిది. జీవుని స్వరూపం శేషత్వము అనగా పరార్థమై ఇక్కడ ప్రవర్తించడం, తన కొరకు అనేటటువంటిది కాకుండా నారాయణ అన్నప్పుడు నారాయణాయ అంటున్నాం కదా, అయా కొరకు అన్నట్టుగానే ఇక్కడ వనవాసాయ వనవాసము కొరకే అనాలి. అంటే వనవాసం ఇప్పుడు నీ కోసం వెళ్ళడం లేదు సుమా, ఎవరి కోసం వెళుతున్నావు? రాముడి కోసమే, రాముడి కొరకే వెళుతున్నావు అని వనవాసాయ నారాయణ ఆయ అని చెప్పినట్టుగా వనవాస ఆయ అని చెబుతుంది. అప్పుడు ఆయా అంటే కొరకు అని కదా అర్థం. కాబట్టి రాముని కొరకే ఈ సృజించబడ్డటువంటి ఈ శరీర సంబంధము కలిగి ఉండడం అనేటటువంటిది నా కోసం కాదు, ఎవరి కోసం ఇది? భగవానుడి కోసం అని చెప్పి మనం ఓం నారాయణాయ నమః అన్నట్టుగానే ఈ అర్థాన్ని వనవాసాయ సృష్టః వనవాసం కోసమే పుట్టావు అని సుమిత్ర సూచిస్తూ ఉన్నది. అంత బాగా అర్థం తెలిసింది కనుక సుమిత్ర అంత ఈజీగా నాయనా వెళ్ళుము అని చెప్పగలిగింది. అంతేకాకుండా ఇక ఆపో నార ఇది పోక్తాహ, ఆపో అనగా నీళ్ళు, ఆ నీళ్ళకి ఈ జలాలకి ఏమని పేరు? నారములు అని పేరు. జలములకే ఇంకొక అర్థం వనము అని పేరు. కాబట్టి వనము వాసముగా గలవాడు అంటే జలము వాసముగా గలవాడు వనవాసుడు, నారములు ఆయనము ఆశ్రమముగా గలవాడు నారాయణుడు. అందుచేత నారాయణ శబ్దము వనవాస శబ్దము అనేవి రెండు దగ్గరగా కనబడుతూ ఉన్నవి. వనవాసాయ అనగా భగవంతుని అందు ఉండుటకు అనే అర్థాన్ని ఇప్పుడు రూఢిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వనం అనేటటువంటి మాటకి ఒక అర్థం ఉంది. ఏమిటి? ఉపనిషత్తులో చెప్పినటువంటి అర్థం ఏమని ఉన్నది అని అంటే వనం అనేటటువంటి దానికి పరమాత్మ అని అర్థం ఉంది.
కాబట్టి వనవాసాలకు వెళ్తున్నామని ఇదివరకు ఆ గృహస్థ ఆశ్రమాన్ని వదిలిగ మేము అడవులకు వెళ్తున్నాం అనేవాళ్ళు. అడవులకు వెళ్ళి ఏం చేస్తారండి, అక్కడ ఆవరణ లోపల కూడా పరమాత్మని దర్శిస్తూ కాలం గడుపుతారు అని చెప్పి చెబుతూ అది వానప్రస్థ ఆశ్రమము అనేవాళ్ళు అన్నమాట. ఆ విధంగా వెళుతూ ఉండేవాళ్ళు. ఈ విధంగా పరమాత్మ యందు జీవుడు ఎక్కువ ప్రేమ కలిగి ఉండాలి అనే దాన్ని సూచిస్తుంది. స్వనురక్త అనేది అంటే మరి ఇది ఎట్లా ఉండాలి అంటే అనురాగము కలగబాడవై ఉండాలి, అంటే సంతోషము కలిగినటువంటి వాడవై ఉండాలి అని చెప్తూ స్వనురక్త ఎల్ల వేళ కూడా ఏ ప్రయోజనాన్ని కాంక్షించకుండా ప్రేమ అనేటటువంటిది ఉండాలి. అలాంటి ప్రేమ కలిగినటువంటి వాడు లక్ష్మణుడు. అదిగో జీవుడు అలా ఉండాలి అని చూపిస్తోంది మనకి రామాయణ ధర్మం. అది సుమిత్ర ద్వారా చెబుతుంది. ఈ విధంగా జీవుడు పరమాత్మని ప్రేమించడానికి కారణం ఏం అవసరం లేదు. ఏం కావాలి, ఇది సహజమే. కొడుకు తల్లిని ప్రేమిస్తున్నాడంటే అది ఎందుకండి, తల్లి బంగారం పెడుతుందనా, అన్నం పెట్టకుండా బంగారం పెడుతుందనా, ఎందుకది సహజమైనటువంటి ప్రేమ కదా. అట్లాగే ఇక్కడ కూడాను ఇది సహజమైనటువంటి ప్రేమ అని చెబుతూ మనకి సుమిత్ర ఆ భగవద్గీతలో చెప్పబడ్డటువంటి సుహృదం సర్వభూతానా అని భగవద్గీతలో సుహృత్ అనేటటువంటి పదం చేత భగవాను సుహృత్ అనే పదం చేత సూచించారు కనుక ఇక్కడ సుమిత్ర శ్రీరాముణ్ణి సుహృత్ అని అన్నది. కాబట్టి ఈ సహజ సంబంధం చేత నువ్వు ఉండాలి అని మేలు కోరేటటువంటి వాడు అని చెప్పింది. ఈ విధంగా సుహృజనుడైనటువంటి వాడు రాముడు. రాముడు అనగా రమయతీతి రామ అన్నట్టుగా ఆనందాన్ని కలిగించేటటువంటి వాడు. కాబట్టి భగవానుడు మనకు ఆనందాన్ని కలిగిస్తే ఆ సహజ సంబంధం చేత భగవానుడు యందు అంటే పరమాత్మ యందు కూడా నిరతిశయమైనటువంటి ప్రీతిని కలిగి ఉండడం జీవుడి ధర్మం అని చెప్పి లక్ష్మణుని ద్వారా చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా లక్ష్మణుడికి తత్వం అంతా బోధించి లక్ష్మణ రాముడు నడుస్తుండగా ప్రమాదం పడకు అని చెప్పింది. అంటే ప్రమాదం అంటే పరాకు అంటే నిర్లక్ష్యం, అలా విధంగా ఉండకు. రాముడు చాలా అందగాడు, మనస్సును కన్నును దోసుకునేటటువంటి వాడు. అట్టివాడు నీ ముందు నడుస్తున్నప్పుడు నువ్వు వెనుక నడుస్తూ ఉంటావు కదా, అందుచేత ఆయన అందాన్నే చూసుకుంటూ మనసు పెడితే పక్కన సింహం వచ్చిందా పులి వచ్చిందా కూడా నీకు తెలియదు, అందుకని అలా పరాకుగా ఉండకు అని చెప్పింది. అంటే ఆయన అందాన్నే చూసుకుంటూ అలాగే ఉండిపోకు అని చెప్పింది. అందుకనే శ్రీరంగం వెళ్ళినటువంటి వాళ్ళు మహానుభావులు, అంటే ఇప్పుడు కాదు అప్పుడెప్పుడో వెళ్ళినప్పుడు అక్కడ శ్రీరంగాన్ని సేవిస్తూ అందరు కూడాను ఆ నేత్ర సౌందర్యాన్ని చూస్తూ ఆహా 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 అని చెప్పి ఊపుకుంటూ ఊపుకుంటూ పడిపోయేవాళ్ళట. అయ్యో ఎట్ల పడిపోతామని చెప్పి అక్కడ ఆమోద స్తంభములు అనేవి ఉన్నాయట, వాటి కొరిగి ఆ సౌందర్యాన్ని సేవించేవాళ్ళట. అంటే పెరమాళ యొక్క సౌందర్యం అలా ఉంటుంది, మనల్ని మోహింపజేస్తుంది. అందుకని నువ్వు అంత పరాకుగా ఉండకు సుమార్ రాముడి సౌందర్యాన్ని చూసి అలాగే ఉండకు అని చెప్పి ఆ అందముల పైన నువ్వు మనస్సు పెడితే ఏమవుతుంది, అప్పుడు నీ కన్ను మనసు పెడితే ఏమవుతుంది, నీ కన్ను పనిచేస్తుంటుంది. అసలే నువ్వు శేషాంశ సంభూతుడవు. శేషుడు అంటే పాము కదా, పాముకు ఒకే ఇంద్రియం, కంటి పని చెవి పని రెండు అదే చేస్తుంది. కాబట్టి కన్ను పని చేసేటప్పుడు చెవి పని చేయదు, చెవి పని చేసేటప్పుడు కన్ను పని చేయదు కదా. అందుకని మరి నువ్వు కూడా అలాగే చూసుకుంటుంటే నీకు వినపడదు, ఆ వినపడపోతే ఏం ప్రమాదం వస్తుంది, అందుకని పరాకు పడకు అని చెబుతుంది. ఈ విధంగా లోకమంతా భిన్న భిన్నంగా విషయాల లోపల ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సుమిత్ర లక్ష్మణుడికి తత్వబోధ చేస్తూ రామం దశరథం విద్ధి, అసలు రాముడి అవతార రహస్యం ఏమిటో బయలుపెడుతోంది సుమిత్ర. అంటే సుమిత్రకి తెలుసు అన్నమాట, అందుకని అంత ఈజీగా చెప్పేసింది అన్నమాట లక్ష్మణ వెళ్ళు అని. అహం వేద్మి అని ఎవరన్నారండి, ఇదివరకు కూడా మనం దీన్ని చెప్పుకున్నాం. అహం వేద్మి ఎవరు చెప్పారండి ఈ శ్లోకాన్ని, రాముడి గురించి నాకు తెలుసు నీకేం తెలుసాయా అన్నది ఎవరు, విశ్వామిత్రుడు. అహం వేద్మి అనేది ఎంతనైతే గొప్పదో ఇది అంతకంటే గొప్పది. రామం దశరథం విద్ధి,
అంటే రాముడు దశరథుని పుత్రుడు దేవకార్యం కోసమై సంకల్పంతో అవతరించినటువంటి రాముడు దశరథుడు అనుకో అంటే ఇప్పుడు దశరథ కుమారుడు అనుకో ఇప్పుడు దశరథుడు అనుకుంటున్నాం కదా అసలు ఈ దశరథుడు అంటే నారాయణుడు ఏదో చెప్పుకున్నాం కదా అని ఏడు పెడితే చెప్తే ఎట్లానండి దశరథుడు అంటే దశరథుడు అనక నారాయణుడు ఎవరితే ఎట్లానండి ఏదో రామాయణం చెప్పుకోండి ఏడు పెడితే చెప్తే ఎట్లానండి వీరుడు దశరథుడు దశరథ మహారాజు దశ దిశల ద్రవక మనం కలిగిన వాడు అని మనం చెప్తుంది ఇప్పుడేమో దశరథుడు అంటే నారాయణుడు అంటది ఎట్లనండి వచ్చిన సంస్కృతంతో తిప్పలు కానీ దశ అంటే పక్షి అనర్థం దశ అంటే పక్షి అనర్థం రథము అంటే రథము పక్షి రథముగా కలిగినటువంటి వాడు ఎవరండి నారాయణుడు మరి ఇప్పుడు తప్పేం చెప్పినామండి కదా ఇది సంస్కృతంలో ఉన్నటువంటి గొప్పతనం అనమాట అంటే ఆయన నారాయణుడే అంటే పక్షి ఘరత్వ వాహనముగా కలిగినటువంటి వాడు కాబట్టి నారాయణుడు నీకు సోదరిగా సోదరుడిగా నటిస్తున్నాడు రాముడుగా కాబట్టి మీరిద్దరూ ఒకే విధమైనటువంటి స్వభావం కలిసి ఉండుట చేత కలిసి ఉండదగినటువంటి వారే అతడే మానవ మాత్రుడు కాదు సుమా అతడు పరమాత్మ నువ్వు జీవుడవు సీతం ఎవరంటావా సాక్షాత్ లక్ష్మీ ఆమె ఎందుకంటే ఆ రామం మాం అనేటటువంటి పదం ఇక్కడ ఉంది ఏమిటిది రామం దశరథం విద్ధి మాం విద్ధి జనక ఆత్మజ మాం అనగా రా సాక్షాత్ లక్ష్మి అని చెప్పి అన్న పదానికి నన్ను అని అర్థం ఉంది కనుక లక్ష్మిగా వేరొక అర్థం ఉంది కనుక ఇక్కడ సీతమ్మను లక్ష్మిగా గుర్తించు అని చెప్పారు ఎంత చక్కటి శ్లోకం అండి ఇది రాముణ్ణి రాముడు నా అన్న అనుకోకు రాముడు నారాయణుడు అని చెబుతూ దశరథుని కుమారుడు ఆయన నారాయణుడే అని చెబుతూ ఈ విధంగా అంతా కూడాను ప్రబోధం చేసి దశరథుడు తండ్రి కాడు నేను తల్లిని కాదు జీవులందరికీ తల్లిదండ్రులు ఎవరండి లక్ష్మీ నారాయణులే కాబట్టి ఈ రహస్యాన్ని అంతా కూడాను తెలిసి ఇప్పుడు అడవిలో ఉంటున్నానని దిగులు పడకు లక్ష్మీనారాయణుడు నివసించేటటువంటి స్థలము అది ఏదైనా సరే అయోధ్యనే కాబట్టి అది ఉపనిషత్తు చెబుతున్నది కాబట్టి ఈ పట్టణాన్ని ఇప్పుడు అయోధ్య అని ఎందుకు అనుకున్నారు అని అనుకున్నారు దీన్ని అంటే రామలక్ష్మణులు రాముడు సీత ఉన్నారు కనుక ఇది అయోధ్య వాళ్ళు అవతరించి ఇక్కడికి వచ్చారు కాబట్టి అది అయోధ్య అయింది కాబట్టి ఇప్పుడు నువ్వు అడవికి వెళుతున్నావు కదా అది కూడా అయోధ్యనే కాబట్టి వారిద్దరిని సేవించడం నీ ధర్మం అని చెప్పి నీకు రాముడు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి నీకు ఇంతకంటే ఇంకా సుఖం ఏమీ లేదు అని చెప్పి ఇదే జీవిత రహస్యం ఇదే జీవిత పరమాత్రం అని చెప్పి సుమిత్ర చెప్పింది ఈ విధంగా శ్రీరామాయణంలో జీవుడు పరమాత్మ గురించి తెలిసినటువంటి సంబంధాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో లక్ష్మణుడికి సుమిత్ర తల్లిగా చెప్పినటువంటి ఉపదేశము ఇది నిజంగా తిరుమంత్రోపదేశంగా ఉంది ఈ శ్లోకం అందుకనే ఇది రామాయణంలో రత్నం అని చెప్పబడింది దీని తర్వాత ఇక సుమంత్రుడు చేతులు దగ్గరికి పట్టుకొని నమస్కరించి వినయంతోటి రథంలో శిక్షణ పొందినటువంటి ఇంద్రుడికి మాతలు ఎలాంటి వాడో అలాంటి ఈ దశరథుడికి ఈ శిక్షణ పొందినటువంటి ఈ సుమంత్రుడు ఏమంటున్నాడు రాజపుత్ర మహాయశస్సాలి అయినటువంటి రాముడా ఇక రథాన్ని ఎక్కువ నీకు మంగళమగుగాక అని చెప్పి మంగళం పెడుతూ ఇక్కడ నువ్వు ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తాను ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపుతాను నీవు 14 సంవత్సరాలు అడవిలో ఉండాలని కైకేయి చేత నియమింపబడ్డావు కదా అది ఇప్పుడు ఆరంభమవుతుంది అని చెప్పి సుమంత్రుడు ఈ విధంగా చెప్పగానే సౌందర్య శోభిత అయినటువంటి సీత కూడా మనసు సంతుష్టమైనటువంటి మనసుతోటి మామగారు పెట్టినటువంటి ఆ అలంకారాలన్నీ తీసుకొని ఆమె కూడా రథాన్ని అధిరోహించింది తర్వాత ఆ అగ్నిహోత్రములే ఉండేటటువంటి పవిత్రమైనటువంటి ఆ రథాన్ని
ఇద్దరు కూడాను ఎక్కారు. దశరథుడు భర్తని అనుసరించి వనవాసానికి పోతున్నటువంటి సీత వనవాసంలో ఎట్లా ఉంటుందో, ఏ విధంగా కాలం గడుపుతుందో అని చెప్పి ఆభరణాలను ఇప్పించాడు కదా. అట్లాగే రాముడికి లక్ష్మణుడికి ఆయుధాలు కవచాలు అన్ని కూడా ఇమ్మని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా ఆయుధాలు అన్ని కూడాను రథమందు పెట్టి ఆ చర్మంతో ఆచారింపబడినటువంటి ఒక బుట్ట, తవ్వుకోవల, ఎందుకంటే తవ్వుకోవాలి కదా, ఏవైనా కందమూలాలు దొరుకుతాయో అని తవ్వుకోవాలి కదా, అందుకని ఒక గుణపం లాంటిది ఇవన్నింటిని కూడా ఇచ్చి వాళ్ళు ఇక పట్టణం నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ఆ అయోధ్య నగరంలో ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ కూడాను అందరూ తెలివి తప్పి పడిపోతున్నారట, దుఃఖితులు అవుతున్నారట. గుర్రాలు, ఏనుగులు కూడా మూర్చ వచ్చి పడిపోతున్నాయట. ఆ పట్టాభిషేకానికి వచ్చినటువంటి జనులందరూ కూడాను రామవనవాస గమనాన్ని చూర్చి మూర్చి పొందుపడుతున్నారట. అయోధ్యలో అందరి మనసులు చెడిపోయాయి, అందరి మనసులు కకలా వికలమైపోయాయి. ఆ గుర్రములేమో బాగా సకిలిస్తున్నాయట, మా రాముడు అడవులకు పోతున్నాడే అని అవి కూడా పరితాపం చెందుతూ ఉన్నాయట. ఈ విధంగా ఆ రథాన్ని పట్టుకొని పక్కలకు వెనుకకు ముందర అందరు పట్టుకొని ఆ రథాన్ని ఊగులాడగొడుతున్నట్టుగా ఉన్నారట. అప్పుడు సూత, సుమంత్ర, గుర్రములు పట్టిగా బిగించు, మెల్లగా నడుపు అంటున్నాడట. ఎవరు? దశరథ మహారాజు. ఎందుకంటే ఇంకా కొంతసేపు రాముని చూడాలి, మెల్లగా నడుపుకుంటున్నాడట. ఆ రాముని యొక్క ముఖం చూసేటటువంటి భాగ్యం ఇక మాకుండదు, అందుచేతగా మెల్లగా మెల్లగా నడుపు, ఇప్పుడే చూస్తాను అని చెప్పి దశరథ మహారాజు ఆవేదనగా అంటున్నాడట. రాముడి కన్నా అందరు ప్రజలు అనుకుంటున్నారట, మాకే ఇంత బాధ కలుగుతుంటే అసలు ఆ కౌశల్య ఎట్లా ఊరుకున్నదో, ఆ కౌశల్య గుండె ఎంత గట్టిదో కదా అనుకుంటున్నారట. ఈ విధంగా ప్రజలందరూ కూడాను అనుకుంటూ అసలు కౌశల్య ఈ పాటికి ఎప్పుడో గుండె బ్రద్దలైపోవాలి, ఇంత మంచి రాముడు వెళుతూ ఉంటే అని చెప్పి దేవతలతో సమానమైనటువంటి రాముడు కడుపున పుట్టినటువంటి కుమారుడు వెళుతూ ఉంటే ఆ తల్లి ఎలా ఓర్చుకుందో. అందుకనే కదా విశ్వామిత్రుడు ఇవన్నీ తెలిసే కదా కౌసల్య సుప్రజ రామ అని అన్నది. లేకపోతే రామాలే ఉత్తిష్ట అనకపోనా? ఎందుకన్నాడు కౌసల్య ఇంత మంచి తల్లి కనుక అన్నాడు. కాబట్టి సీత కూడా కృతకృత్యురాలైంది, ఎందుకంటే భర్తను చాయేవానుగత సదా ఆ ధర్మచరణి కాబట్టి అనుసరిస్తూ ఉన్నది. ఇక ఇక్కడ ఎప్పుడు కూడాను ఆ మేరు పర్వత కాంతి, సూర్యకాంతి వీళ్ళని అనుసరించి ఉన్నదా అన్నట్టుగా అనుసరిస్తుంది. ఇక లక్ష్మణుడు ఎంత భాగ్యశాలి, ఆహా, లక్ష్మణో లక్ష్మి సంపన్న, లక్ష్మణో లక్ష్మీవర్ధన, ఎంత గొప్పవాడు అని అందరు అనుకుంటున్నారట. ఈ విధంగా రామచంద్రుని చూస్తూ అందరూ కూడా వెళుతూ ఉంటే ఆ రామచంద్రుడు కైకేయి మాటకై సత్యాన్ని వదలలేక బంధింపబడ్డటువంటి రాజు దశరథుడు, ఆ రాజును కట్టబడ్డటువంటి ఏనుగును చూసి అందరూ కూడా అయ్యో అయ్యో అని చెప్పి, ఇప్పుడు ఏమిటి, అటు సత్యాన్ని వదులుకోలేడు, ఇటు రాజధర్మాన్ని వదలలేక, తండ్రి ప్రేమను వదలలేక, పుత్రవాత్సల్యాన్ని వదలలేక, రెంటి మధ్యన మరిగిపోతున్నాడే దశరథుడు అని చెప్పి అనుకుంటూ పూర్ణచంద్రుడు రాహువు చేత గ్రహణం పట్టినట్టుగా పట్టింది ఇప్పుడు దశరథ మహారాజుకు అని అంటూ ఉంటే రాముడు ఏమంటున్నాడు, నడుపు నడుపు సుమంత్ర, తొందరగా నడుపు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమంటున్నారు, ఆపు ఆపు అంటున్నారట. వెళ్ళము వెళ్ళము అంటే ఆపము ఆపము అంటున్నారట. ఎందుకంటే కనీసం ఇప్పుడైనా కొంచెం చూస్తామని అనుకుంటున్నారట ప్రజలందరూ కూడాను. ఆ విధంగా మనం కదా పెరుమాళ్ళ సేవ వస్తుంటే ఎంత మెల్లగా వస్తారండి పెరుమాళ్ళ సేవ, ఇట్లా వచ్చేట్లా పోతుందా? పోదు కదా. ఎందుకంటే ఇంకా ఇంకా చూడాలి, ఇంకా ఇంకా చూడాలి. తిరుపతికి బ్రహ్మోత్సవాలకు వెళితే ఈ వీధిలో మనమే ఉంటాం, ఆ వీధిలో మనం ఉంటాం, మళ్ళీ ముందరకు వచ్చేటట్లే మనమే ఉంటాం. ఒక్కసారి దండం పెట్టి పోలేదండి, ఎందుకు, మరి అదే సేవ కదా, అక్కడి నుంచి ఇదే వచ్చింది కదా, మరి ఇక్కడ సేవించావు కదా, మళ్ళీ అక్కడికి ఎందుకంటే మనం చూడాలి. ఎందుకంటే అలాగే ఇక్కడ ప్రజలందరూ కూడాను రాముడేమో వెళ్ళము వెళ్ళము అంటే వెళ్ళేమో ఆపు మాపు అని వెళ్ళి అంటున్నారు. ఈ విధంగా రథం వెళ్ళుతూ ఉంటే వీళ్ళు
కళ్ళలో నుంచి దుఃఖపూరితమైనటువంటి ఆ కళ్ళ నిండా నుంచి నీరు వస్తుంటే అక్కడ ఈ రథం పోతూ ఉంటే ధూళి బాగా ఎగురుతుందట. అంటే మట్టి రోడ్లు కనుక బాగా ఎగిరి పడుతుంటే ఆ ఎగిరి పడుతున్నటువంటి మట్టిని వీళ్ళ కళ్ళ ధారలు అనేటటువంటి నీళ్లు అణిచివేస్తున్నాయట. అంటే ఎంత ఏడుస్తున్నారండి వాళ్ళు. ఆ తీరుగా వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో ఎడబెట్ట లేదు కదా. వీళ్ళు ఎలా ఏడుస్తున్నారు, ఒక్కటే ధార, ఆ ధారలు పడుతుంటే ఈ మట్టి అంతా అణిగిపోతుందట. అంత ఏడుస్తున్నారు వాళ్ళు, హాహాకారాలతోటి అయ్యో అయ్యో రామా రామా అనుకుంటూ ఏడుస్తున్నారట. ఈ విధంగా రాముని యొక్క వనవాసానికి పోతూ ఉంటే పరితపించినటువంటి అందరు కూడాను ఆ కళ్ళన్నీ అందరి కళ్ళు కూడాను వేడి నీళ్లు కారుస్తున్నాయట. ఈ విధంగా హా రామ హా కౌసల్య అని అందరూ అంటూ ఉన్నారట. ధర్మపాశం చేత కట్టబడ్డటువంటి రాముడు ఏ విధంగానైతే దూడని కట్టివేసి ఆవును తీసుకొని పోతుంటే వెనకకు తీసుకొని పోతుంటే ఆవుని ఆ దూడ కట్టినటువంటి దాని ఇట్లా వెనకకి చూడలేదో అట్లాగే రాముడు ధర్మపాశం చేత కట్టబడ్డాడు. పాశం అంటే తాడు, ధర్మం అనేటటువంటి తాడు చేత కట్టబడ్డటువంటి రాముడు అక్కడ దశరథుడు నడుచుకుంటూ వస్తుంటే వెనకకి వెనకకి చూడలేక చూడలేక చూసుకుంటూ తల్లిని వెనుక తిరిగి చూసుకుంటూ ఆ విధంగా పాపం రాముడికి కూడా బాధను. ఎందుకంటే తల్లిదండ్రులు సేవ చేసుకోలేకుండా వెళ్ళిపోతున్నానే బాధ. ఈ విధంగా తల్లిని పూర్తిగా చూడలేక తండ్రిని పూర్తిగా చూడలేక ముందు ముందుకే సుమంత్ర తొందరగా పోనీ రథం అంటున్నాడట. ఎందుకంటే తండ్రి బాధపడుతూ వస్తూ ఉంటే ఇంకా నేను చూడలేను, ఆమె తండ్రి బాధపడుతున్నాడు కదా, నేను ఒకవేళ దిగితే దశరథుడు గట్టిగా పట్టుకుంటే ఇక్కడే ఉండాల్సి వస్తుందో ఏమో, అందుకని అలా అవ్వద్దు తొందరగా పోని తొందరగా పోని అంటున్నారట. ఈ విధంగా హా రామ రామ లక్ష్మణ సీత అని అందరూ మొరబెట్టుకుంటూ కన్నీరు కారుస్తూ ఉంటే ఈ విధంగా గట్టి రాజు అంటున్నాడట. దశరథ మహారాజు గట్టిగా తిష్ఠ ఆపు అంటున్నాడట. ఆపు అని కేకరిస్తే రాముడు మెల్లగా ఆయన గట్టిగా నాడు ఆపు అని, కానీ రాముడు మెల్లగా పోనిము అన్నాడట. మరి రథం నడిపేవాడు ఎవరి మాట వినాలండి? ఓలేము ఆపు అనబట్రి, ఓలేము పోమని బట్రి. ఆపు అన్నది ఎవరండి? నేను సేవకుడిగా పనిచేసేటటువంటి అయోధ్య పౌరుడిగా ఉన్నటువంటి నన్ను సేవకుడైనటువంటి నన్ను రాజుగా ఆజ్ఞాపిస్తున్నాడు, ఆయన మాట వినాలా, రథం మీద ఉన్నటువంటి ఆయన మాట వినాలా, ఎవరి మాట వినాలి అంటే ఇప్పుడు రథం మీద ఉన్నటువంటి వాళ్ళ మాటనే వినాలి. ఎందుకంటే కార్లో కూర్చున్న యజమాని మాట వినాలా, లేకపోతే ఏదో నా ఇష్టం వచ్చినట్టుగా పోతానాలా, ఏం చేయాలి? ఆయన చెప్పిన మాటనే వినాలి కదా. అందుచేత ఇప్పుడు తిష్ట అని ఏనడం, మెల్లగా పూర్ణిమ అని ఏనడం, ఇది జరుగుతూనే ఉంది. జరుగుతూ ఉండగా ఇంకా ఇంకా పాపం దశరథ మహారాజు వెనుకకు పోలేక ఇంకా అలాగే చూస్తూ ఉంటే ఈ విధంగా సుమంత్రుడు మానసిక క్షోభకు గురవుతున్నాడట. అప్పుడు చూసి సుమంత్ర, ఒకవేళ రాసు నిన్నేమన్నా అంటే గనుక ఏం చేస్తావు, నాకు వినపడలేదు అని అను, కానీ ఇప్పుడైతే పోని అంటున్నాడట రాముడు. రాముడు సత్యపరాక్రముడు అని కదా, రాముడు సత్యవంతుడని కదా, ఒకళ్ళని అబద్ధమాడమని చెప్పుతాడా? అబద్ధమాడడం ఎంతో, అబద్ధమాడడం అని చెప్పడం కూడా అంతే కదా. మరి ఇప్పుడు రాముడు అబద్ధమాడమని చెప్తాడా? అంటే ఇక్కడ లోక ధర్మం, సామాన్య ధర్మం, విశేష ధర్మం. ఇక్కడ ఏమిటి విశేష ధర్మం అనగానే అనుసరించి సుమంత్రుడు పోనిస్తున్నాడు. మనకు వచ్చినటువంటి ఈ సందేహానికి ఏమిటంటే దశరథుడు సత్యవాక్య పరిపాలన చేసినటువంటి వాడు కాబట్టి ఆయన వెనకాల వస్తూ ఆపు అన్నాడు. కాబట్టి ఇప్పుడు రథాన్ని ఆపితే ఏం జరుగుతుంది? దశరథుడు రాముడి దగ్గరికి నడుచుకుంటూ వస్తాడు, రాముడిని గట్టిగా పట్టుకుంటాడు, రాముడిని కదలనీయడు. అప్పుడు నా మనస్సు కూడా చెదిరిపోయే అవకాశం ఉంది కదా. ఎందుకంటే ఎంతైనా పుత్రవాత్సల్యం చేత ఆయన అంటున్నప్పుడు అయిపోతపోయిందిలే అని అనుకుంటే అప్పుడు రాముడికి ఏం అపవాదం వస్తుందండి, దశరథుడికి ఏం అపవాదం వస్తుందండి? మాట తప్పినాడు, సత్యమును తప్పినాడు అని వస్తుంది. ఇది ఎక్కడ వెళ్ళిపోతుందండి?
ఇక్ష్వాకు వంశానికి అంతటికి వర్తిస్తుంది. కాబట్టి నా వంశ గౌరవాన్ని దెబ్బతీసినటువంటి వాడని అవుతాను. కాబట్టి ఈ విధంగా నేను చెయ్యలేను అని అనుకున్నాడట. అందుచేతనే ఒకవేళ ఒక లోకధర్మం ఏముంది అంటే తండ్రి సంధ్యావందనము చేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కుమారుడైనటువంటి వాడు ఆ తండ్రి సంధ్యావందనము మొదలు చేసి తర్వాత ఈయన సంధ్యావందనం చేసుకోవాలి అని చెప్పింది ధర్మం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మొదటగా తండ్రి మాటను నిలిపే ప్రయత్నం చేయాలి, తండ్రి అసత్యవంతుడు కాదు అనే ప్రయత్నం చేయాలి. అది చేయకపోయినప్పుడు నేను ఇక నేనెట్లవుతాను. అందుచేత అది కాదు అని చెప్పి అప్పుడు రథాన్ని నడుపు అని చెప్పాడు. కాబట్టి ఇది అసత్యం కాదు, సత్యమే. ఎందుకంటే ధర్మాన్ని నిలపడం కోసమే అన్నాడు తప్ప కానీ అబద్ధమాడమని ఆయన చెప్పలేదు. కాబట్టి ఆ రహస్యాన్ని తెలిసినటువంటి సుమంత్రుడు కూడా అట్లే అని గుర్రాలు వడివడిగా పోతుంటే తొందర తొందరగా నడుస్తూ ఉన్నట్టుగా ఆ గుర్రాన్ని కొంచెం అదిలిస్తూ రథం ముందుకు పోతుంది. అందరూ కూడాను దశరథుడు అది ఎంత తొందరగా పోతుంటే దశరథుడు కూడా అంత నడుస్తున్నట్ట, అంత వృద్ధుడై అంత బాధతో ఉన్నటువంటి వాడు కూడా నడుస్తుంటే బ్రాహ్మణులందరూ వచ్చి ఆపారట. ఇప్పుడు రాముడు ఎన్ని సంవత్సరాలండి అరణ్యానికి వెళ్ళాల్సింది, 14 సంవత్సరాలు కదా, అంటే మళ్ళీ తిరిగి వస్తాడనే కదా. అలా అందుకని మనం మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళను మన ఇంటి నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళను ఏమంటామండి, పోతున్నా అంటే మంచిది అంటారా, ఏమనాలి, పోయి రండి వెళ్ళొస్తాము పోయి వస్తాము అని మాటలు అనాలి. అలా అనేటప్పుడు ఈ వెనుక వెళ్ళేటటువంటి వాళ్ళు వాళ్ళెంత దూరం పోతే వీళ్ళెంత దూరం పోవద్దటండి, అంత దూరం పోతే వాళ్ళు తిరిగి రారట. వాళ్ళెంత దూరం పోతే వీళ్ళంత దూరం పోయేది ఎప్పుడండి, ఇంకప్పుడే, అక్కడ దాకా ఓరు. మరి ఇప్పుడు కూడా నువ్వేం చేయాలి, అందుకనే ఆ గేట్ కనుక వచ్చి టాటా బాయ్ అని చెప్తారు కదా, అదెందుకు అని అంటే శుభములు జరగాలి అని చెప్పి. అదెందుకట అంటే సీతమ్మ ఏం చేసిందట, రాముడికి పట్టాభిషేకం అనగానే ఆమె అంత తెలుసుకున్నటువంటి ఆమె మళ్ళీ ఆ ప్రధాన ద్వారం దగ్గర కనుక వచ్చి ఇట్లా చెప్పిందట. ఇదంతా మనకి లోకధర్మం, ఆ విధంగా చెయ్యాలి అని. అందుచేత ఇప్పుడు ఆ వస్తున్నటువంటి దశరథ మహారాజును అందరు చూసి శాస్త్రం చెబుతున్నది కదా అని చెప్పి బ్రాహ్మణులందరూ యమిచేత్ పునరాయతనం నయనం దూరమను వ్రజేత్. రాముని వెంట అనుసరించడం మంచిది కాదు, ఎందుకంటే వెనకకి రా అని చెబుతూ ఉండగా, ఎందుకంటే దూరముగా వెళ్ళి పంపించరాదు, సుఖముగా వెనుకకు రావాలని కోరుకునేటటువంటి వాళ్ళు ఎక్కువ దూరం వారి వెంట వెళ్ళకూడదు. ఇప్పుడు మనం ఏం చేస్తామండి, వెళుతున్నటువంటి వాళ్ళని ఇంట్లో అన్నీ చెప్తాం, బాగా చెప్తాం, బాగా వాళ్ళని అడిగిందని చెప్పు, వీళ్ళని అడిగిందని చెప్పు, ఇది చెప్పు అది చెప్పు అని చెప్పినాం. మళ్ళీ దర్వాజ దగ్గరికి వచ్చినాక మళ్ళీ చెప్పాం, మళ్ళీ కారు ఎక్కే ముందు కారు దగ్గరికి పోయినాం, డోర్ వేసుకునే ముందు మళ్ళీ అక్కడికి పోయి చెప్పాం. అంటే ఇదంతా ఏంటంటే మనలో ఉండేటువంటి ప్రేమని చూపిస్తున్నాం. కానీ కారు ఎంబడిపోయి మనం పోతామంటే ఎట్లుంటుందండి, సపరేట్గా అదే కారులో కూర్చుని పోతే కాకపోయినా, అంటే ఆ విధంగా వెళ్ళరాదు అని చెప్పి ఈ విధంగా వెళ్ళుతూ ఉంటే ఇక భార్యలతోటి నిలిచి రాముడి వైపే చూస్తూ అక్కడే నిలబడి ఉండిపోయాడట దశరథ మహారాజు. ఆ తర్వాత విషయాన్ని 5 నిమిషాలు నామ సంకీర్తన అయ్యాక ముందుకు పోదాం. నమస్కారం చేస్తూ ఇక ముందుకు వెళుతూ ఉండగా అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడాను గొల్లుమని గట్టిగా ఏడ్చారు కదా. ఆ విధంగా మేమందరం అనాథరం అయిపోయాం కదా, బలం లేనటువంటి వాళ్ళం అయిపోయాం కదా, దీనులం అయిపోయాం కదా, మా వంటి వాళ్ళందరికీ కూడాను సేవింపదగినటువంటి వాడై రక్షకుడై ఉండేటటువంటి రాముడు ఎక్కడికి పోతున్నాడో
అని అందరు కూడా ఎవరైనా నరాని మాటలు అన్నారా ఏమైందో మా రాముడికి అని చెప్పి మాపై కోపం తెచ్చుకొని పోతున్నాడు ఏమో మా రాముడు అని అనుకుంటున్నారట మా రాముడు ఎలాంటి వాడు ఎవరు ఎక్కడ బాధపడ్డా కూడా వాళ్ళని సంతోషపెట్టేటట్టుగా ఉండేటటువంటి వాడు జీవలోకందరి కూడాను ఆనందంగా కలిగించేటటువంటి వాడు కదా ధర్మని తప్పు వాడు ధర్మము తప్పనటువంటి వాడు కదా మా రాముడు ఇలాంటి వాడిని దశరథుడు అరణ్యానికి పంపుతున్నాడే ఆయన ఎంత తెలివిదక్కువాడో కదా అని అందరూ అనుకుంటున్నారట ఈ విధంగా దూడలు లేనటువంటి ఆవుల వలె అందరూ బాధపడుతూ ఉన్నారట ఈ ఆర్త శబ్దం అంతా కూడాను ఇప్పటికే పుత్ర శోకంతో బాధపడుతున్నటువంటి దశరథుడికి వినపడిందట వినపడి ఆయన ఇంకా ఆయన బాధ ఎక్కువైపోయింది ఇంకా అయోధ్య నగరం లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారట ఇక మాకు ఈ ఆస్తులు వద్దు ఈ పాస్తులు వద్దు ఈ ఇల్లు వద్దు మాకు ఈ కుటుంబం వద్దు అని చెప్పి అక్కడి వాళ్ళు అక్కడ అందరు కూడా అంత నిరుత్సాహంగా అందరు ఉన్నారట ఆ సమయంలో ఎవరన్నా గర్భవతులు అయ్యుండి ప్రసవించినటువంటి వాళ్ళు ఉంటే చి ఎందుకు పుట్టినవరా నువ్వు నువ్వు పుట్టిన గడియ మంచిది కాదు నువ్వు పుట్టడం బట్టే మారాముడు అడవులకు పోయినాడు ఎందుకు పుట్టినవరా అంటున్నారట ఎవరు అయోధ్య నగర వాసులు అంటే ఈ విధంగా రారణ్యానికి పోతున్నాడు నువ్వు పుట్టిన ముహూర్తం మంచిది కాదురా అని ఈ విధంగా అంటున్నారట ఈ విధంగా అన్నీ కూడాను అక్కడ ఉండేటటువంటి ప్రతి వస్తువు కూడాను రాముడి పట్ల ఈ విధంగా అనుకుంటున్నాయట ఈ విధంగా అందరూ కూడా నిట్టూర్పులు వీస్తూ ఉండగా రాజా వీధిలో ఉన్నటువంటి అందరి ముఖాలు కూడాను నీరసంగా అంత ఎలాగో ఉన్నాయట ఈ విధంగా ఒకళ్ళను ఒకళ్ళు అనుకోవడం లేదట వినుకోవడం లేదట ప్రేమ చూపించడం లేదట నాకు తమ్ములు ఉండే లాభం నాకు భర్త ఉండే లాభం నా కొడుకులు ఉండే లాభం మా రాముడు వెళ్ళినప్పుడు ఇవన్నీ మాకేమవుతు అని చెప్పి ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉందట అసలు అయోధ్య నగరమే మొత్తం కూడాను అంత నీరసంగా ఉండి అలంకారం లేకుండా ఉండిపోయిందట అందరు కూడాను తెలియదవి పడిపోతున్నారట మూర్చబడి పడిపోతున్నారట అయోధ్య అంతా కూడా రాముడు లేక ఇంద్రుడు లేనటువంటి స్వర్గం వలె అంత కూడాను నిరామయంగా ఉంది ఈ విధంగా ఎక్కడ చూసినా అయోధ్యలో ఏనుగులతోటి గుర్రాలతోటి భటులతో సహా అందరూ చెలించిపోతున్నారట ఈ విధంగా రాముడి యొక్క ఎడబాటుని తట్టుకోలేక అన్నీ కూడాను బాధపడుతూ ఉంటే ఇక రాముడు పట్టణాన్ని దాటి రథంతో వెళ్తున్నాడు దశరథుడు కూడా కొంత దూరం వెళ్ళి వెళ్ళకూడదు అని చెప్పి మంత్రులు వారింపగా అది శాస్త్ర సమ్మతమే అని చెప్పి వస్తూ ఉన్నాడు ఇక ఆ రథం ఎంత దూరం అయితే కనపడుతుందో అంత దూరం ఇంకా చూస్తూనే ఉన్నాడట చూస్తూ ఉంటే ఆ కళ్ళ లోపల ఆ దుమ్ముబడి కళ్ళు కనపడకుండా అయిపోతున్నాయట అంటే ఎంతసేపు అని ధూళిబడి కనపడకుండా అవుతుందట అయ్యయ్యో ఈ భూమి కూడా నన్ను ఈ విధంగా నిందిస్తున్నది నా రాముని ఇంకా చూద్దాం అనుకుంటే ఈ దుమ్ము కూడా నా మీద పోస్తుంది అంటే ఈ భూమి కూడా నన్ను అంటున్నది అని బాధపడుతున్నాట రాముడు అయ్యయ్యో అని చెప్పి ఈ విధంగా రామదర్శనాన్ని అడ్డుకుంటున్నది కదా ఈ ధూళి కూడా నన్ను అని అనుకుంటూ వెంటనే దశరథుడు ఇదే బాధతోటి ఆ బాధ ఎక్కువైపోయి ఒక్కడేసారి కింద పడ్డాడట కింద పడగానే కౌసల్య కుడి పక్కకు చేరి కుడి చేతిని పట్టుకుంది కైకేయి కూడా అక్కడే ఉంది ఆమె మెల్లగా ఎడవైపుకు రాబోతూ ఉన్నారట రాబోతుంటే కైకేయి నువ్వు నన్ను పట్టుకోకు నువ్వు నా శరీరాన్ని తగిలేటటువంటి అవకాశం లేదు నీకు ఎందుకంటే నీతిమంతుడు ధర్మశీలుడు సుశిక్షితుడైనటువంటి దశరథుడు ఎడమ పక్కకు వచ్చి చూసి దుష్ప్రవర్తన కలిగినటువంటి రానవు నువ్వు కాబట్టి నా శరీరాన్ని ముట్టుకోవు నువ్వు నువ్వు నాకు భార్యవు కాదు నీతో నాకు ఎలాంటి సంబంధము లేదు నాకు నీ వారు కానీ వీరు కానీ ఏ సంబంధం లేదు నాకు కాబట్టి నువ్వు ఒక్క కేవలం ధనాన్ని కోరినటువంటి దానవు ఆ ధరంతోనే నువ్వు ధర్మాన్ని వీడినటువంటి దానవు కాబట్టి నేను నిన్ను వదిలిపెడుతున్నాను అని చెప్పి నేను ఆనాడు అగ్నిహోత్రంగా నేను నీ చేయి పట్టుకొని ప్రదక్షిణం చేశానే అగ్నికి కానీ అది నేను చేసినటువంటి పెద్ద తప్పది అందుచేత
ఆ సంబంధాన్ని ఇప్పుడు నేను వదులుకుంటున్నాను. ఎందుకంటే నీ దుష్ప్రవర్తన వల్ల నేను దాన్ని వదులుకుంటున్నాను. ఈ లోకంలోనే కాదు ఆ లోకంలో కూడా నేను వదులుకుంటున్నాను పో అని ఈ విధంగా చెప్పాడు. ఒకవేళ నీ కుమారుడైనటువంటి భరతుడే గనుక రాజ్యమే చేసి రాజ్యంలో రాజుగా ఉన్నట్టయితే రేపు నేను మరణించిన తర్వాత వాడు చేసేటటువంటి శ్రాద్ధాది కర్మలు కూడా నాకు అవసరం లేదు, నాకు ముట్టమని చెప్పాడట. పాపం దశరథుని హృదయం అంత తలడిల్లుతుందండి. ఆ విధంగా దశరథుడు ఎట్లు బాధపడుతూ ఉంటే ఇక ధర్మాత్ముడైనటువంటి రాముడు అడవికి పోతున్నాడు అని చెప్పి నేనే వాడిని స్వయంగా అడవికి పంపాను. ఇది బ్రాహ్మణుని చంపిన దానికంటే ఎక్కువ పాపం నాకు ఇది, కాబట్టి నా పైన ఆ పైలోకం కూడా లేకుండా చేసింది ఇది. ఎందుకంటే బ్రాహ్మణుని చంపితే వీడికి నరకమే తప్ప కానీ పైలోకాలలో ఏది ఉండరు, కాబట్టి నన్ను ఈ విధంగా దహించి వేస్తుంది అని చెప్పి పాపం చందనం పూసుకొని మంచి అంగాంగ రాగములు పూసుకొని చక్కగా చామరులు వీస్తుండగా సుఖంగా ఉండవలసినటువంటి నారాముడు, మెత్తటి పాండ్రుల మీద ఉండవలసినటువంటి నారాముడు ఇప్పుడు ఏ చెట్టు కిందనో ఏ చెట్టు తొర్రలనో ఏ పంట మీదనో ఎక్కడనో పడుకొని ఎట్లా ఉంటాడో కదా నా రాముడు నా కొడుకు అని అనుకుంటూ బాధపడుతున్నాడట. నా కొడుకు ఇక అసలు నేలపై పడుకుంటే లేస్తాడో లేదో అని ఆ వనంలో తిరుగుతుంటే ఆజానుబాహుడైనటువంటి నారాముడు అందరిని అక్కడ ఉండేటటువంటి అన్ని చూస్తారు, వాళ్ళందరూ తరిస్తారు. కానీ నారాముడు అనాథుడు ఆ నాథుని వలె వనంలో వెళుతూ ఉంటే ఆ జనకపుత్రి సుఖంగా భవనాలలో ఉండవలసినటువంటి ఆమె వెళుతూ ఉంటే ఆ కాళ్లకు ముళ్ళు గుచ్చుతుంటాయో అడవిలో నడుస్తున్నారో రాజభవనంలో ఉండవలసినటువంటి వాళ్ళు వనంలో పోతున్నారు కదా అని చెప్పి పాపం ఇవన్నింటినీ కూడా తలుచుకుంటూ ఇక దశరథుడు ఇంకా విలాపం చెందుతుంటే అయోధ్య నగరం లోపల మనకు కూడా ఏ సందర్భంలోనైనా ఇవాళ భారత్ బంధు అని పిలిపించారంటే అన్నీ మూతబడ్డట్టుగా అన్నీ నిర్వ్యాపారంగా ఉన్నాయి. ఏవి కూడా దర్వాజలు పెట్టు లేదు, దర్వాజలు లీసు లేదు, ఇంటి ముందర జల్లు లేదు, గృహాలంకారాలు చేసు లేదు, ఆ షాపులు తీయడం లేదు, ఏమీ లేదు. అందరూ కూడాను ఆ రాముడు లేనటువంటిది మాకు అది అయోధ్య కాదు, మేము రాముడిని విడిచిపెట్టి మేము ఉండలేము అని చెప్పి అందరూ కూడాను అందరు విలపించుకుంటూ ఉన్నారట. ఈ విధంగా దశరథ మహారాజు ఇప్పుడు ఆ బాధంతా కూడాను ఉండగా అక్కడ అందరూ తలస్తూ ఉండగా ఇప్పుడు భవనమంతా శూన్యమైపోయింది అని చెప్పి దశరథుని యొక్క విలాపం మాత్రం ఆగలేదు. ఏదో గద్గద స్వరముతోటి ఏదో మెల్లగా ఆ కంఠస్వరంలో అర్థం లేనటువంటి మాటలు మాట్లాడుతున్నాడట. ఏమని, నన్ను కౌసల్య భవనానికి తీసుకొని పొండు అని మాట్లాడుతున్నాడట. నాకెక్కడ కూడా ఇక నేను ఉండను, కౌసల్య భవనానికే వెళ్తాను, నన్ను తీసుకొని పండు అనగానే కౌసల్య భవనానికి తీసుకొని పోయారు ఆ రాజభటులందరూ కూడాను. అక్కడ ఒక ఆ మంచం మీద కూర్చుండబెట్టారట. ఆ దశరథుడు పాను పైన కూర్చుండి కూడా దుఃఖపడుతూనే ఉన్నాడట. ఇంకా ఈ కుమారులు ఇరువురు లేనటువంటి భవనము, కోడలు సీతమ్మ లేనటువంటి భవము, ఈ భవనాన్ని నేను ఎట్లా చూడాలి, ఈ భవనంలో నేను ఎట్లుండాలి, చంద్రుడులు ఆకాశంలో చంద్రుడు లేకపోతే ఎలా ఉంటుందో, ఇప్పుడు నేను ఎలా ఉండాలి అని చెప్పి ఒక్కసారి చెయ్యి పైకెత్తి గట్టిగా హా రామా అంటున్నాడట దశరథుడు. ఈ విధంగా నన్ను వదిలిపోతున్నావా, అదృష్టవంతులైనటువంటి ప్రజలు నా రాముడు తిరిగి వచ్చేంత వరకు జీవించి ఉంటారేమో కానీ నేను మాత్రం ఉండను 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 అని చెప్పి ఈ రాత్రి నాకు కాలరాత్రి వలె ఉందిగా, నేను బ్రతకను, నిన్ను చూడలేను అని చెప్పి అర్ధరాత్రి వరకు కూడా కౌసల్యని పిలిచి ఆయన ఈ విధంగానే అంటూ ఉన్నాడట. రాముడు చూసుకుంటూ ఉండడం వలన కంటికి నడవడం అనేటటువంటి అవయం కాదు కదా కన్ను, చూసేది కన్ను, కానీ రాముడు వెళుతుంటే నా చూపు కూడా రాముడి వెంట నడుచుకుంటూ పోయింది కౌసల్య. నాకు ఇప్పుడు ఏం కనపడటం లేదు, నువ్వు కనపడటం లేదు, నాకు రాముడు కనపడటం లేదు, ఏమి కనపడటం లేదు, అంటే నా చూపు కూడా పోయింది, ఇప్పుడు నాకేం కనపడటం లేదు అని బాధపడుతున్నాడట. అంటే ఆయన కళ్ళు కనపడటం లేదు నానే. ఇంకా
రాముణ్ణి చూడలేకపోయినా రాముని తల్లి అయినటువంటి కనీసం నిన్ను చూసుకుంటైనా ఉందామంటే చూపు లేకుండా పోయింది కదా నా పాపం అని అనుకుంటున్నాడు. ఈ విధంగా కైకేయి ఆ ముఖాన్ని చూసినటువంటి పాపం పోవడానికి నా కళ్ళు పోయినాయి మంచిది, అవి రాముడి వెంట పోయినాయి, కానీ ఇప్పుడు నేనేం చూడలేకపోతున్నాను అని బాధపడుతూ ఇక చూపు లేదు నిశ్చయమే, కనీసం నా శరీరమైన స్పర్శ కలిగి ఉన్నదేమో, ఒక్కసారి కౌసల్య నీ చేయితోటి నన్ను స్పృశించు, నీ చేయితోటి నన్ను ముట్టుకో. కానీ కౌసల్య నువ్వు ముట్టుకోవని నాకు తెలుసు, ఎందుకంటే ఈ శరీరము ఆ పాపాత్మురాలైనటువంటి కైకేయి ముట్టుకున్న దగ్గరగా నువ్వు ముట్టుకోవని నాకు తెలుసు. అయినా నా భార్య కౌసల్యగా ముట్టుకోకమ్మ, నువ్వు రాముడి తల్లి కౌసల్యగా నన్ను నన్ను ముట్టుకో, నాకు రాముడి చేయబడ్డంత బలం వస్తుంది, ఒక్కసారి అసలు నా తక్కింద్రియము ఈ చర్మం పనిచేస్తుందేమో ఒక్కసారి చూడు అని కౌసల్యతోటి కూడా ఇంత ప్రాధేయపడుతున్నాడు రాముడు దశరథుడు. ఈ విధంగా రాముణ్ణి ప్రేమించినటువంటి చూపు నన్ను వదిలిపోయింది, మరి కనీసం వాగీంద్రియము అనగా మాట అయినా ఉన్నదా అంటే ఆ మాట కూడా ఇక గద్గరస్వరం అయిపోయింది. కాబట్టి ఆనందంతో అతడి వదలేక వదిలిపోతూ ఉన్నది. ఇక ముందు నేను కన్ను చూడలేరగలదేను, నడవలేదు, ఇక నేను ఏం చెయ్యాలి అనుకుంటూ పాపం విలపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా నా కన్ను ఇతని చూడలేదు కదా అని చెప్పి ఒక్కొక్క ఇంద్రియాలన్నీ కూడాను దగ్గరికి వస్తున్నాయి అని చెప్పి నా సమస్త క్లేశాలన్నీ పోయేటట్టుగా ఒక్కసారి నీ స్పర్శ నీ హస్తస్పర్శని ఇవ్వమని చెప్పి అంటూ ఉండగా ఇది పాపం ఈ విధంగా అనుకుంటూ ఇక చక్షురేంద్రియము వాగేంద్రియము ఈ ఇంద్రియాలన్నీ లోపల కనీసం ఇదన్నా ఉన్నదో లేదో చూడమని చెప్పి కౌసల్యతోటి అంటుంటే ఈ విధంగా పానుపుపై పడుకున్నటువంటి ఆ దశరథ మహారాజుని పుత్రశోకార్థి అయినటువంటి కౌసల్య ఆ రాజుతోటి ఇట్లా అంటూ ఉంది, అంటే దగ్గరికి వెళ్ళి కూర్చున్నది ఈ విధంగా అంటూ ఉంది. ఆ నిట్టూర్పులు వదులుతూ ఉన్నాడు దశరథ మహారాజు. ఈ విధంగా పురుషోత్తముడు నా రాముడు, పురుషోత్తముడు అయినటువంటి శ్రీరాముడు ఆ కైకేయి విశంఖకి పోరవీడినటువంటి పాము వలె హాయిగా తిరుగుతుంది. ఏ తప్పు చేయనటువంటి నేను పుత్రశోకార్తనై ఉన్నాను నేను కౌసల్యని, కానీ ఆమెనేమో హాయిగా తిరుగుతుంది. తప్పు చేసింది కైకేయి, కానీ ఆమె మాత్రం హాయిగా ఏమిటి రాజమాతగా ఆమె ఉన్నది, నేను చేసిన తప్పేమిటి అని పాపం సౌభాగ్యాలను పొందవలసినటువంటి నేను ఆమె ఇప్పుడు సౌభాగ్యాలు పొందుతుంది. కాబట్టి రాజభవనంలో పగబట్టినటువంటి త్రాసు పాము వలె తిరుగుతుంది కైకేయి, నాకు భయమవుతుంది. కాబట్టి ఇక్కడ ఆ కైకేయి ఈ అరణ్యానికి పంపకుండా భరతుడు రాజవుతాడు, భరతుడికి రాజుగా దాసుడుగాను ఉండాలి, ఇంటింట్లో ఇంట్లో తినకూడదు, నువ్వు ఆ అయోధ్య నగరంలో ఇంటింట బిచ్చమెత్తుకొని తిరగాలని అన్నా నాకు బాగుండేది, కానీ అరణ్యని బొమ్మనమని ఒక్క కఠోరమైనటువంటి చేసి ఇప్పుడు నాకు పుత్రశోకాన్ని కలిగించింది కదా, నా రాముడు అక్కడ ఎలా ఉంటాడో, యవరాజ్యము అని ఆమెకు నీ ఇష్టానుసారంగా ఇచ్చావు, ఏ విధంగానైతే దేవతలకు యజ్ఞగుండంలో ఇవ్వవలసినటువంటి హవిస్సును రాక్షసులకు ఇచ్చినట్టుగా నువ్వు ఆ వరప్రభావం చేత రాజ్యాన్ని భరతుడికి ఇచ్చేశావు, ఇది చాలా అనుచితమైనటువంటి పని, రాజా మీరు చేసినటువంటి పని. ఈ విధంగా ఎన్నడూ ఎప్పుడు దీని కూడా కష్టపడేటువంటి సీతారాములు ఇప్పుడు ఆ విధంగా రాముడు ధనుర్ధారుడై లక్ష్మణ్తో అడవిలో తిరుగుతున్నాడే, కైకేయి మాటను అనుసరించి వనవాసానికి పంపినారే, వాళ్ళు ఎంత అవస్థపడుతున్నారో వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అని చెప్పి తల్లి హృదయం తల్లడిల్లిపోతే పాపం ఆమె కౌసల్య కూడా ఆ బాధని తట్టుకోలేనటువంటి బాధతో ఉంది. ఈ విధంగా కౌసల్య బాధపడుతూ ఉండగా ఉత్తమురాలైనటువంటి కౌసల్య ఈ విధంగా విలపించడం తగినటువంటిది కాదని చెప్పి సుమిత్ర చెబుతూ ఉన్నది. ఇప్పుడు సుమిత్ర ఎవరని చెప్పుకున్నామండి ఇంతకుముందు, ఆమె అవతార రహస్యం తెలిసినటువంటి ఆమె, అందుకని అవతార రహస్యాన్ని ఎప్పుడైనా తెలుసుకోవాలండి మనం, ఎక్కడైనా తెలుసుకోవాలి. అందుకని ఆచార్యులు ఎటువంటి వారు అనేది తెలుసుకోవాలంటే ఆచార్య వంశాన్ని తెలుసుకోవాలి, గురు పరంపర తెలుసుకోవాలి. ఒక వంశము పరమాత్మ యొక్క వంశం ఎంత గొప్పది అని అంటే ఆయన యొక్క మొత్తం ఆయన యొక్క
గుణాలన్నింటినీ తెలుసుకోవాలి, ఆయన వీరచరితము తెలుసుకోవాలి. అందుకని మనకి తీర్పావళి ఒక దగ్గరికి వస్తుంది, నీ వీరచరితమును పాడుకుంటూ వస్తున్నామయ్యా, అందుకని మాకు ఎలాంటి శ్రమ కలగలేదయ్యా అని అంటారు. ఆ విధంగా ఆ గుణాలు తెలుసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ అవతార రహస్యాన్ని తెలుసుకోవాలి. అందుకని మనకి ఆ తిరుపావైలో ఓరొత్తి మగనాయ్ ఓరిరవిల్ ఒరొత్తి మగనాయ్ ఒళిత్తు వలరా అని అంటారన్నమాట. ఏమని, ఏమయ్యా నువ్వు ఎవరో తెలియదు అనుకుంటున్నావా, నీ గురించి మాకు బాగా తెలుసు, ఒక ఆమెకు పుట్టి ఒక ఆమె దగ్గర పెరిగినటువంటి వాడు అని అక్కడ ఎవరు దగ్గర పుట్టారు ఎవరి దగ్గర పెరిగారని చెప్పరు, చెప్తే ఎవరైనా ఏమైనా అపకారం చేస్తారో ఏమోనని. అలాగే ఇక్కడ కూడాను రాముడు అమ్మ కౌసల్య నీ కుమారుడు అని అనుకుంటున్నావు, కాదు ఆయన పరమాత్మ, నీ కుమారుడు పురుషోత్తముడు అనగా ఉత్తమ పురుషుడు అనేది అర్థం. పురుషుడు అనగా ఎక్కడ ఉంటాడు, శరీరంలో ఉండేటటువంటి జీవుడికి పురుషుడు అని పేరు. అటువంటి జీవులు రెండు రకాలుగా ఉంటారు, ఒకటేమో బద్ధ జీవులు ఒకళ్ళేమో ముక్త జీవులు అని ఇద్దరు ఉంటారు. ఈ బద్ధ జీవులు అనేటటువంటి వాళ్ళు కర్మవశము చేత ఈ శరీరంలో బంధించబడి ఉంటారు, కాబట్టి వీళ్ళు బద్ధ జీవులు. పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఈ కర్మను వదిలించుకొని ఈ శరీరంలో ఉండకుండా వెళ్ళినటువంటి వాళ్ళు ముక్త జీవులు అని చెప్తూ, ఈ ముక్త జీవులని అక్షర జీవవర్గం అంటారు, ఈ ముక్తులు కానటువంటి బద్ధ జీవులని క్షరవర్గము అంటారు. అక్షర అనగా క్షరము కానటువంటిది, క్షరము అనగా నశించునది అని అర్థం. అంటే బద్ధ జీవులు ఎప్పుడు కూడాను శరీరంలో నుంచి ఈ శరీరం నశించిపోతుంది, కానీ ముక్త జీవులు ఎప్పుడు కూడాను అక్షర జీవవర్గము, అంటే వాళ్ళు ఎప్పుడు కూడాను అలా ఉంటారు. ఆ విధంగా క్షర అక్షర పురుషుల కంటే అతీతుడైనటువంటి వాడు పురుషుడు, ఆయననే పురుషోత్తముడు, ఆయననే పరమాత్మ. ఇది ఉపనిషత్తు చేత ప్రతిపాదింపబడ్డటువంటి నారాయణుడు, సమస్త కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు అలాంటి వాడు నీ కుమారుడమ్మా, రాముడు పురుషోత్తముడు అని చెప్పింది కౌసల్యకి. ఎవరు, సుమిత్ర. ఇలాంటి సవతి కూడా ఉండడం మంచిదే కదండి, అలాంటి సవతి కంటే ఇలాంటి సవతి మంచిదే కదండి. అందుచేత ఇలాంటి ధర్మబోధ చేసి ఈ విధంగా దీనంగా ఏడుస్తూ రామతత్వము తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళు ఏడుస్తారేమో, కానీ నీకు రామతత్వం తెలిసినటువంటి నువ్వు ఏడవకుండా ఉండాలి అని చెప్పి ఆ రాముడు తత్వాన్ని అంతా కూడాను చెప్పింది. ఈ విధంగా తన తండ్రి కైకేయికి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టాలి, సత్యవాక్ పరిపాలకుడు మా నాయన గారు అని చెప్పాలి అని చెప్పి, ఆ సత్యవాక్యం నుండి భ్రష్టుపడకుండా ఉండాలని చెప్పి అని నే తండ్రిని రక్షించడం కోసం అని చెప్పి నేను వెళ్ళినాడు. ఈ విధంగా రాముడు రాజు కాబోతున్నాడు అని తండ్రి వాక్యమును నిలిపి తాను అరణ్యానికి పోతే, అరణ్యానికి పోకుండా ఒకవేళ ఉంటే ఏమనేవాళ్ళు, రాజ్యం కోసం ఆశపడి తండ్రి చెప్పినటువంటి మాటను వినకుండా ఉన్నటువంటి వాడు అనే మాట రాకపోయేదా కౌసల్య నీ కొడుక్కి. అందుకని ఇప్పుడు నీ కొడుకు ఈ ధర్మం అంతా తెలిసినటువంటి వాడు, కాబట్టి లోక ధర్మం ఏమిటో, లోకులు ఆచరించవలసినటువంటి ధర్మం ఏమిటో చూపించడానికి పురుషోత్తముడైనటువంటి నారాయణుడైనటువంటి రాముడు నీ కొడుకుగా పుట్టాడమ్మా, అందుకని నువ్వు గొప్పదానివమ్మా అని చెప్పి, ధర్మము తెలిసినటువంటి రానవు నువ్వు, నువ్వు ఈ విధంగా విలపించడం తగినటువంటిది కాదు, ఆత్మ పరమాత్మ కోసం చెందింది అన్నప్పుడు సర్వ వ్యాపారములన్నింటిని కూడాను వాడి కోసమే చేస్తున్నట్టుగా కనపడుతుంది కదా, అంచేత ఇది పరమాత్మనే రాముడు అని చెప్పి ఇదంతా కూడాను ఆమెకి ఉపనిషత్తు చెప్పేటటువంటి బోధనలన్నింటిని కూడాను చెప్పి, ఉపనిషత్తు భీష్మాస్వాదాతపవతే భీషోదేతి సూర్య, ఆ పురుషోత్తముడి దగ్గర సూర్యుడు చంద్రుడు అందరూ కూడాను ఏం చేస్తారు, భయంగానే సేవలు చేస్తారు. అలాంటి వాడమ్మా నీ రాముడు. నీ రాముడు అడవులకు వెళితే అక్కడ ఉండేటటువంటి జంతుజాలం కానీ మృగజాలము కానీ కీటకాలన్నీ కానీ ఏవైనా సర్పాలన్నీ కూడాను ఆయనను చూసిన తర్వాత అందంగా ఆనందంగా ఆయనకి సేవలు చేస్తాయమ్మా అని చెప్పి
సూర్యుడు చంద్రుడు ఆ రాముడి యొక్క శరీరానికి బాధ కలగకుండా అక్కడ ఉండేటటువంటి ఇవన్నీ కూడాను రాముడికి బాధ కలగకుండా చూసుకుంటాయి. అందుచేత నువ్వేమీ బాధపడకమ్మా అని చెప్పి చెబుతూ ఒక వృత్తాంతాన్ని కూడా చెబుతుంది. పూర్వం రాముడు ఒకప్పుడు వైజయంతము అనేటటువంటి ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి శంబరుడు అనే ప్రసిద్ధి కలిగినటువంటి తిమిధ్వజుడు అనేటటువంటి రాజును నిరోధించి దశరథుడికి విరోధైనటువంటి శంబరుని యొక్క కుమారుని చంపినాడు. అప్పుడు ఆ శంబరుడు వందల కొలది మాయలను తెలిసినటువంటి మహాశూరుడు ఆ శంబర కుమారుడు రాక్షసుడు చంపబడ్డాడు అని చెప్పి బ్రహ్మ ఈ రాముడికి ఒక దివ్యాస్త్రాన్ని ఇచ్చినాడు. అది బ్రహ్మ దివ్యాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఆ దివ్యాస్త్రము చేత సకల పలపరాక్రములు కలిగినటువంటి వాడు రాముడు శూరుడు. కాబట్టి ఇప్పుడు అరణ్యంలో ఉన్నా కానీ ఆయన అయోధ్యలో ఎక్కడో అంతఃపుర భవనంలో ఉన్నట్టుగానే ఉంచుతుందమ్మా ఈ బలం చేత. అందుకని రాముడి యొక్క సర్వలక్షణ పరిపూర్ణత, శరీర సౌందర్యము, శౌర్యము, మంగళకరమైనటువంటి బలము అన్నీ కూడాను బాగుంటాయి అని చెప్పి అరణ్యంలో సుఖంగానే ఉంటారు, త్వరలోనే తిరిగి వస్తారు, నీ పాదాలకి నమస్కరిస్తారు అని ఈ విధంగా అనునయిస్తూ కౌసల్యకి చెప్పింది సుమిత్ర. సర్వ జగత్ కారణమైనటువంటి పరతత్వాన్ని దృఢంగా నిర్ధారణ చెబుతోంది సుమిత్ర మనొక్కసారి. సూర్యస్యాపి భవేత్ సూర్య అగ్నేరగ్ని ప్రభో ప్రభు శ్రీహ శ్రీశ్చ భవేదగ్ర్యా కీర్తి కీర్త్యా క్షమా క్షమా దైవతం దైవతానాం చ భూతానాం భూతసత్తమః. శ్రీరాముడు ఎలాంటి వాడు అంటే తం దేవతానాం పరమంచ దైవతం అని స్తుతి చెప్పినటువంటి దేవతలందరికీ కూడాను పరమాత్మ పరదైవతం అని చెప్పబడ్డటువంటి ఆ నారాయణుడే ఆ పరమాత్మనే ఈ శ్రీరాముడు అని చెప్పి ఈ విధంగా అనునయిస్తూ మొత్తానికి రాముడు ఎప్పుడైనా సరే కొద్ది రోజుల్లోనే సీతతోటి విజయలక్ష్మితోటి రాజ్యలక్ష్మితోటి మళ్ళీ వెళ్ళిద్దరు వాడండి అడవులకు పోయినాడు ఒక్కరాంతో వస్తుండే మళ్ళీ రెండేమిటి అంటే విజయలక్ష్మి విజయాన్ని పొందుతాడు, రాజ్యాన్ని పరిపాలించడానికి రాజ్యలక్ష్మిని తీసుకొని వస్తాడు, సీతతో కలిసి పట్టాభిషిక్తుడు అవుతాడు అని చెప్పి అప్పుడు అందరూ కూడాను అయోధ్యలో జనులందరూ కూడాను ఇప్పుడు బాధపడ్డటువంటి జనులందరూ కూడా అప్పుడు ఆనందిస్తారు. కాబట్టి ఆ లక్ష్మి సీతాదేవి కూడా ఎవరో కాదు, ఆమె లక్ష్మీదేవియే అని ఇంతటి అర్థము పరమార్థాన్ని చెబుతూ కౌసల్యని నహి రామాత్ పరోలోకే విద్యతే సత్పదే స్థితః. లోకంలో సన్మార్గాన్ని ప్రవర్తింపజేయడంలో రాముడే గొప్పవాడు, అతనికంటే వేరే ఎవ్వరు లేరు అని చెప్పి ఈ విధంగా చెబుతూ అనునయిస్తూ ఉంది ఎవరిని కౌసల్యని. ఈ అరణ్యానికి వెళ్ళుతూ రాముడు తండ్రి సత్యవాక్య నిష్టని నిలిపినాడు అని చెప్పి ప్రజలందరి చేత ఆ మనస్సులను ఆక్రమించుకున్నటువంటి మహాత్ముడు అని చెప్పి అతనిని వదలేక ఇంకా అయోధ్య ప్రజలందరూ కూడాను ఆ రథం వెంటనే వెళుతున్నారు. అందరూ వెళుతూ ఉంటే వాళ్ళ దీనమైనటువంటి ముఖాలు వాళ్ళ యొక్క ఆర్తస్వనాథాలు ఇవన్నీ కూడా వింటూ రామా వెనుకకురా వెనుకకురా నీ తండ్రి ఎప్పుడైతే నా రాముడికి పట్టాభిషేకం చేస్తామని అన్నప్పుడు మేమందరం కూడాను తొందరగా చెయ్యి అని మేము ఎలాగైతే అన్నామో ఇప్పుడు కూడా మేము నిన్నేమనటం లేదు రా వెనుకకురా అంటున్నాం, దాన్ని మేమే అంటుంటున్నాం కదా నువ్వు రా అని చెప్పి నువ్వు తండ్రికి ఇచ్చినటువంటి మాట కోసమే కదా నువ్వు అడవులకు వెళుతున్నది, కాబట్టి మేము కూడా నీ వెంటనే వస్తాం, నువ్వు లేనటువంటి అయోధ్యలో మేమున్నా మాకేది లేదు అని చెప్పి ఈ విధంగా చెబుతూ ఉంటే రాముడు ఏం చేశాడంటే మీరు ఇంతవరకు మా మీద చూపించినటువంటి ప్రేమాదరములన్నీ కూడా మేము మరచిపోము, కానీ మీరు అయోధ్యలో ఉన్నటువంటి మీకందరికీ కూడాను నా మీద ఎంత గౌరవం ఎంత ప్రీతి ఉన్నదో నాకు తెలుసును, అలాంటివి అన్నీ కూడాను భరతుడి మీద చూపించండి,
నా తల్లి అయినటువంటి కౌసల్య మీద చూపించండి, భరతుడి తల్లి అయినటువంటి కైకేయి మీద చూపించండి. అంతేగాని మీకందరూ కూడాను కైకేయి కూడా ఆనందం వృద్ధి చెందేటట్టుగా మెలగండి. మరి మీరు ఇగో ఈ కైకేయి మారాముని అడవులకు పంపిందని అనకండి అని చెప్పి, మీకు తగినటువంటి యువరాజు భరతుడు, మిమ్మల్ని భరతుడు చక్కగా పరిపాలిస్తాడు అని చెప్పి ఇదంతా కూడాను చెబుతూ, మీరందరూ కూడా దశరథ మహారాజును కూడా ఏవగించుకోకండి, దశరథ మహారాజును కూడా ఏమనకండి, ఆయనను కూడా ప్రేమాదరణలతో చూడండి అని చెప్పి ఈ విధంగా చెబుతూ, ఇక ఓ గుర్రములారా వేగంగా తీసుకొని పోండి అని చెప్పి రాముడు ఆజ్ఞాపిస్తుంటే, వద్దు వద్దు వెనకకు రండి వెనకకు రండి అని చెప్పి ప్రజలందరూ అంటూ ఉన్నారట. ఈ విధంగా సీతారామ లక్ష్మణులతో కూడినటువంటి రథము మెల్లమెల్లగా పోతూ ఉన్నదట. ఇక వనానికి పోవాలనేటటువంటి పూనిక మాత్రం ఏమాత్రం తగ్గటం లేదు. దశరథ మహారాజు కూడా ఇంకా నడుచుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు ఆ బ్రాహ్మణులందరూ కూడా దీనంగా వస్తే, అంటే అప్పుడు దశరథ మహారాజు వచ్చితే వెనుకకు పోమన్న బ్రాహ్మణులే, ఇప్పుడు బ్రాహ్మణులు కూడా వెనుకకు వచ్చి, మేము ప్రారంభం చేసినటువంటి యజ్ఞయాగాదులు ఏం కావాలి, మేము చేసినటువంటి అవన్నీ సగంలో ఆగిపోతే ఆ పాపం నీకు రాదా, అంచేత మీరు వెనుకకు రండి, మా యాగాలు పూర్తయ్యేంత వరకు ఉండండి అని చెప్తుంటే, అప్పుడు రాముడు బాధపడ్డాడట. ఎందుకంటే నేను రథం మీద కూర్చుంటే బ్రాహ్మణులను నడిపించడమా అని చెప్పి రాముడు కిందికి దిగాడట. రాముడు దిగాడు, లక్ష్మణుడు దిగాడు, లక్ష్మణుడు దిగాడు, సీతమ్మ దిగింది. ఈ విధంగా దిగి ఇక అక్కడ అయినా కానీ వెనకకి మరడం లేదు. ఆ బ్రాహ్మణులు ఆ చూయించినటువంటి దాని చేత వీళ్ళు దిగి మాట్లాడుతున్నారు. కానీ అంత కాకుండా వీళ్ళు కూడా వాళ్ళకి సమాధానం చెప్పి పితృవాక్య పరిపాలన ధర్మము అనేటటువంటిది అడవులకు వెళుతున్నప్పుడు మా ధర్మాచరణ అనేటటువంటిది పొందనేటువంటి నీవే దూరమైనప్పుడు, ధర్మమే దూరమైనప్పుడు ఇక ధర్మం మాకెందుకు, ఈ యాగాలు మాకెందుకు, ఈ సంధ్యావందనాలు మాకెందుకు, ఈ వేదాధ్యయనం మాకెందుకు అని చెప్పి మేము కూడా ఏది పాటించము అని అంటున్నారట. ఈ విధంగా బ్రాహ్మణులందరూ కూడా అంటూ ఉండగా అందరి దగ్గర సెలవు తీసుకొని ఇక మెల్లగా రథం ఎక్కి మళ్ళీ ముందుకు పోతున్నదట. ఇంతలో రథం తమసా నదీ తీరానికి చేరుకున్నది. అక్కడ తమసా నది అడ్డగిస్తున్నది అన్నట్టుగా ఆ తమసా నది అడ్డగించింది. అక్కడ అందరూ కూడాను దిగారు. ఈ బ్రాహ్మణులు కూడా అక్కడి వరకు వచ్చారు. ఆ వచ్చినటువంటి బ్రాహ్మణులు ప్రజలందరూ కూడాను చక్కగా అక్కడ తమసా నదీ తీరం లోపల, ఎందుకంటే నది అడ్డం వచ్చింది కాబట్టి ఇక బోతులేరు కావచ్చని ప్రజలందరూ అనుకున్నారు. అనుకొని అందరూ ఇప్పుడు గుర్రాలు కూడా బడలిక తీర్చుకుంటున్నాయి, ప్రజలందరూ కూడా బడలిక తీర్చుకుంటున్నారు. చక్కగా అందరూ తమసా నదీ తీరంలో విడిది చేశారు. అందరూ కూడాను సీతమ్మ కూడా ఆ తీరాన్ని అంతా కూడాను చూస్తూ లక్ష్మణుడితో అంటుందట, అబ్బా ఎంత బాగుంది ఇక్కడ, ఈ అడవి ప్రారంభమవుతుంది ఇప్పుడు కాబట్టి. ఆ బెంగ పట్టుకుందట రాముడికి, ఇక ఈరోజు వనవాసంలో ప్రారంభం, ఇది మొదటి రాత్రి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటుందో, మనం అరణ్యానికి బయలుదేరి పట్టణం నుంచి వదిలి వచ్చిన తర్వాత ఇది వనవాసంలో మొదటి రోజు మొదటి రాత్రి, మరి ఇంతవరకు నిన్నటి వరకు హాయిగా పానుల మీద పడుకున్నటువంటి ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందో, ఏమవుతుందో, ఇక్కడ ఏ మృగాలు ఏ పక్షులు ఆ శబ్దాలు విని ఏమవుతుందో అని చెప్పి ఈ విధంగా అందరూ కూడాను మరి రాముడు అనుకుంటున్నాడట. ఇక భరతుడు ధర్మాత్ముడు అని ఇవన్నీ అనుకుంటూ ఇక్కడ హాయిగా ఇది ప్రవిత్వమైనటువంటి క్షేత్రము, ఇక్కడ వనవాస ప్రారంభ దినము కాబట్టి ఈ రాత్రి ఇక్కడ ఆహారం తీసుకోవడానికి నాకు మనస్సు ఒప్పుకోవడం లేదు, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి రోజు ఉపవాసం ఉండాలట. మన శ్రీరంగం వెళ్తాం, వెళ్ళిన రోజు రాత్రికి మంచి హోటల్కి పోయి సుష్టిగా తిని పడుకోవద్దట. దీన్ని తీర్థోపవాసము అంటారట. దీన్ని అంటే వెళ్ళినప్పుడు మనం ఏ దివ్యరేశ్వరకు వెళ్ళినా ఒక పూటనే తినాలి, నేల మీదనే పడుకోవాలి. ఆ నేల మీద అనేది కాదు కానీ ఒక పూట తినంటే ఏదో టిఫిన్ చేసి ఉండొచ్చా మరి, ఏది ఇంటి తిని కానీ ఏది తినకుండా ఉండాలి. దీన్ని క్షేత్రోపవాసము తీర్థోపవాసము అంటారట. అదేవిధంగా మనం దివ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు స్నానం కూడా ఇష్టం వచ్చినట్టుగా స్నానం కూడా చేయకూడదు. ఇది పుష్కరణే కదండి, ఈ పుష్కరణిలో ఏమేస్తుంది, ఆ పుష్కరణిలో చేస్తే ఏమవుతుంది అని అంటే మనకది కుదరదట. ఒకేసారి స్నానం
అందుకని మనం ఆ దివ్యక్షేత్రంలో పాటించినట్టుగానే ఇక్కడ కూడా మన ఉపవాసానికి అంటే మన వనవాసానికి ముందుది కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఆహారం తీసుకోవాలని అనుకోవటం లేదు. ఎందుకంటే వనవాసానికి వెళ్ళేటప్పుడు కొంత మళ్ళీ దీక్ష తీసుకోవాలి కదా, అందుకని ఇప్పుడు ఉపవాసం చేస్తాను అని అన్నాడట రాముడు. అని ఏం చేశారు, ఇక్కడ కేవలం నీరు మాత్రమే తీసుకుందామని అనుకున్నాడట. అనగానే ఇక్కడ తినడానికి అన్ని పదార్థాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఏమీ తినొద్దు అనుకుని, నాయన సుమంత్ర నువ్వు నీ గుర్రాలను జాగ్రత్తగా చూసుకో అని ఇక్కడ గుర్రాలను కూడా ఒక చోట కట్టివేసి గడ్డి వేశాడట. ఇక లక్ష్మణుడు అందరు కలిసి రాత్రి అయింది కదా అని ఇక హాయిగా పడుకోవడానికి పడక ఏర్పాటు చేసుకోవాలి కదా. మరి ఏం పడక, చెట్ల కొమ్మల ఆకులను దింపి చక్కగా వేసుకొని చక్కగా మంచి పరుపు తయారు చేసుకున్నారు వాళ్ళు. తమసా తీరంతో చెట్ల ఆకులతోటి కల్పింపబడేటువంటి పానపైన సీతమ్మతో రాముడు పడుకున్నారు. లక్ష్మణుడు కూడా పక్కన పడుకున్నాడు. సీతారాములు నిద్రపోయారు, లక్ష్మణుడు మాత్రం నిద్రపోవడం లేదు. సూతుడైనటువంటి సుమంత్రునితోటి కలిసి రాముడి యొక్క కళ్యాణ గుణములను అనుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటున్నారట. ఇందులో రాత్రి గడిచిపోయింది, తెల్లారనే తెలియంది, లక్ష్మణుడు మాత్రం నిద్ర పోలేదు. ఈ విధంగా తమసా నది తీరం లోపల ప్రజలందరూ కూడా అలసిపోయారు. ఎందుకంటే వాళ్ళ మానసిక ప్రశాంతత లేదు, శారీరక ప్రశాంతత లేదు. ఆ రథం వెంట నడుచుకుంటూ వచ్చినటువంటి వీళ్ళు, ఈ వార్త విన్నప్పటి నుంచి వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళు, ఇక మనం ఇళ్ళకు పోవద్దు, ఆ ఇల్లు వద్దు, ఆ ఊరు వద్దు, ఆ కథ వద్దు, ఏరి వద్దు, అందరం ఇక్కడ ఈయనతోటే వెళ్దామని చెప్పి అందరు అనుకుంటున్నారట. ప్రాణాలైనా విడిచిపెడతాం కావని రాముని అడవులకు పోనీయకుండా వెంట ఉండి మళ్ళీ అయోధ్యకు తీసుకొని పోదామని అందరు అనుకున్నారట. అందరు రామలక్ష్మణులు పడుకోగానే అందరూ ఆ చెట్టు మొదలోళ్ళు, ఈ చెట్టు మొదలోళ్ళు, అందరూ అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు మంచిగా పడుకున్నారట, నిద్రపోయినారట. ఇక మనం ఇప్పుడు మళ్ళీ తెల్లవాళ్ళు లేవగానే ఇక మనం మళ్ళీ రాముడిని లక్ష్మణుడు పోయేటటువంటి వాళ్ళను వెళదామని చెప్పి అందరు కూడాను మంచిగా పడుకున్నారు. ఈ విధంగా పడుకోగానే ఇప్పుడు ఇదే సమయం అనుకొని ఏం చేశారట, ఇప్పుడు వీళ్ళందరూ పడుకున్నారు కదా, ఇక తెల్లవారైంది కదా, వీళ్ళు ఇంకా లేవలేరు కదా, ఆయన సుమంత్ర రథం సిద్ధం చేయి, లక్ష్మణ మనకు ఇదే సమయం మన రథానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ తెల్లారదనుకున్నాం అనుకో మళ్ళీ వీళ్ళందరూ లేస్తారు, మళ్ళీ ఇదే మళ్ళీ ఎంబడిపడతారు. అందుకని ఏం లేదు, ఇక మనం ఏం చేద్దాం, ఇది వెళ్ళి లేవకముందే మనం అవతల పడాలి. అందుకని మరి ఏం చేయాలి, పోయేటప్పుడు కూడా రథాన్ని వెనుకకు తిప్పు. మనం పోవాల్సింది ఇప్పుడు ఇటు కదా, అట్ట కాదు, ఎడి దిక్కు తిప్పుతావు, అయోధ్య దిక్కు తిప్పు. తిప్పి కొంత దూరం పోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తావు, ఉత్తరం దిక్కు తిప్పు. ఇది ఒక మంచి నాక్ అండి ఇది. ఇప్పుడు వీళ్ళు లేస్తారు, లేచిన తర్వాత రథం ఎటుపోయింది, ఆ రథం అడుగులు పట్టుకొని పోదామని వీళ్ళు అనుకుంటారు. రథం ఎటుపోయింది, ఇటు పోయింది కదా, అందుకని ఇటు పోయింది కూడా ఇటు పోతారు. ఇటు పోతుంది, ఎటు పోతారు, అయోధ్య పోతారు. అక్కడి నుంచి తిప్పు, ఆ తిప్పేటప్పుడు ఆక్లమించి తిప్పు. ఆక్లమించి తిప్పితే ఏమవుతుంది, గుర్తులు ఉండవు కాబట్టి అంటే దిక్కు అపోదిగవని ఈ విధంగా సూచన ఇచ్చాడు రాముడు. ఎవరికి, సుమంత్రుడికి. ఈ విధంగా సీతా లక్ష్మణులతోటి ఆ రథం అంతా కూడా కదిలింది. ఇక తొందరగా పారుతున్నటువంటి తమసా నదిని దాటి అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. ఇప్పుడు శ్రీరాముడు సుమంత్రుడితోటి ప్రజలకు మనం వెళ్ళినటువంటి జాగ్రత్తలు లేకుండా చేయమంటే అలాగే చేసి ఇక ఈ సుమంత్రుడు కూడా ఇదంతా విని, నన్ను కూడా మీ వెంట తీసుకెళ్ళండి, నేను ఇప్పుడు అయోధ్యకు పోయి నేనేం చేస్తాను, మీరు లేనటువంటి అయోధ్యలో నేను ఎందుకుంటాను, నాకు అయోధ్యతోటి అవసరం ఏంటిది, నేను ఈ రథం తీసుకొని మీ వెంటనే వస్తాను, మీతోటే ఉంటానంటే ఆయనని అనునయించి ఇక ఈ విధంగా. మరి ఇప్పుడు మనకి ఇక్కడ ఈ చేసినటువంటి పని, ఇది ప్రజలను వంచలేదా అండి, రాముడు ప్రజలు మోసం చేయలేదా, మంచిగా అందరు లేచినాక టాటా బాయ్ నేను పోతున్నానని చెప్పి మీకు మంగళమవుగాక అని చెప్పి పోవాలి కానీ ఈ విధంగా ఎందుకు పోయాడండి, ఇది ప్రజలను వంచన చేసినట్టే కదా. కాదు, ధర్మకార్యం నెరవేరాలంటే ఇలాంటిది చేయాల్సింది. ఎందుకంటే వాళ్ళందరూ లేస్తారు, మేము వస్తామంటారు, గట్టి పట్టుకుంటారు, రథం వెంబడే వస్తారు, వీళ్ళందరూ వచ్చిన తర్వాత నాకు అది మనం ఎందుకైతుంది, అందుకని మీరందరూ వెళ్ళండి అని చెప్పినట్టుగా ఈ విధంగా పోతూ ఉంది. రథం దక్షిణ దిక్కు పోవడం శుభకరం కాదు అని చెప్పి అక్కడి నుంచి ఉత్తరం వైపుకు పంపించి ఇక ఉత్తరానికి పోనిస్తూ తపోవనముల వైపు పోతూ ఉన్నది రథము. మరి మన సమయం
దగ్గరికి వచ్చింది కాబట్టి దీన్ని ఈ రోజు ఇంతవరకు ముగించుకొని రేపు ఇంకా ఎంతవరకు అయితే అంతవరకు అనిపిద్దాం. అయోధ్య కాండ కూడా 8:30 వరకు సరే. ఇక ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ కూడాను? తపోవనంలో వైపు రథం పోతూ ఉంటే తెల్లవారింది. తెల్లవారిన తర్వాత ఇక్కడ పౌరులందరూ మేలుకున్నారు. మేలుకునేసరికి ఏమైంది? రథం లేరు, రాముడు లేరు, ఎవరు లేరు. అయ్యో అయ్యో ఏమైంది అని చెప్పి అనుకుంటూ అందరు కూడాను కనీసం ఆ రథం పోయిన దిక్కన పోదామంటే అవేం దొరకటం లేదు అని అన్ని చూసుకొని చీ 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 ఏం పాడు, నిద్ర పాడైంది మన నిద్ర, ఇంత మొద్దు నిద్ర, ఇట్లా పడుకున్నాం ఏంది, ఆ రాముడి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని మేం చూడకపోయాం కదా, ఇది ఏం కళ్ళు ఇవి అని చెప్పి అందరు కూడాను అయ్యో అయ్యో మమ్మల్ని ఈ విధంగా మాకు ఆపద కలిగింది, ఆ అతని పైన ఉన్నటువంటి ప్రేమ మాకు తెలియదు, మా ఆయనకు తెలియరా, మమ్మల్ని ఇట్లా వదిలిపెట్టిపోయినాడు ఏందో అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ అనుకుంటూ పాపం అందరూ ఇక ఏం చేద్దాం ఇప్పుడు అని చెప్పి అందరూ బాధపడుకుంటూ ఉండి ఇక కనీసం ఆ రథం పోయిన దారిలోనే పోదామని పోయారట. పోయేసరికి అది అడ్డుపోయిన తర్వాత దా ఎటుపోయిందో తెలియకుండా ఉంది. ఈ విధంగా పాపం మా పాపం వెనకడం, ఇంత మొద్దు నిద్ర, గింత నిద్రనా, ఇప్పుడు ఎప్పుడైనా పోయినా నిద్ర మనకు కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది కదా, ఇది అలారం పెట్టుకుంటాం, అలారం అవుతుంది కానీ మనం లేవాం. ఎప్పుడు కాలేదు ఇట్లా, నేను 4 గంటలకి 4 గంటలకి లేస్తా, కానీ ఇవాళ పోదామని తొందర ఉన్నప్పుడు ఆయన తొందర పెట్టబడ్డే నాకు తెలివి కాలేదే, ఇక చూడు మన ఎత్తుంటుందో, అట్లాగా వీళ్ళందరూ కూడా అనుకుంటూ ఈ విధంగా ఉత్తరం వైపు వెళ్తున్నప్పుడు కూడా ఆ ఇసుక పడ్డ ఇసుక మీద పడ్డటువంటి ఆ రథపు ఏదో ఒక్కటి దగ్గర కనపడింది, ఆ తర్వాత జాడలేదు కాబట్టి ఇక ఏం చేద్దామని చెప్పి అందరూ కూడాను వాడిన మనసులు వాడిన ముఖాలతోటి అందరూ కూడాను ఇక అయోధ్యకు వెళ్దాము అని అనుకొని అయోధ్యకు వెళితే అయోధ్య లోపల ఎవరో కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరూ చూసైనా వాళ్ళు వీళ్ళని అనునయిస్తారేమో అని చెప్పి వీళ్ళు అనుకున్నారట. అనుకొని ఏమీ లేదు, అందరూ కూడాను అక్కడ కూడాను విషాద ఛాయలే ఉన్నాయి, అంతా కూడా అయోధ్య నగరం అంతా బోసిపోయినట్టుగా ఉంది, అయోధ్య నగరం అంతా ఒకరికి ఒకరు ఎవరు మాట్లాడుకునే వాళ్ళు లేరట, ఆనందంగా మాట్లాడే వాళ్ళు లేరు, సంతోషంగా ఉన్నవాళ్ళు లేరు, ఇళ్ళన్నీ కలదప్పిపోయి ఉన్నాయి. ఈ విధంగా అక్కడికి వీళ్ళందరూ వెళ్ళినారు. ఈ విధంగా కంటనీరు కార్చుకుంటూ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడాను రాముడి వెంట వెళ్ళి మరలినారు అని చెప్పి వీళ్ళందరూ కూడా అందరూ అనుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరేదో రాముడు తీసుకొస్తారు, మీరేదో పురుషార్థులు అనుకొని పోతే ఉత్తగానే వచ్చినారా, మీరు ఎందుకు వచ్చినారు అక్కడనే పోయేదానికి అంటున్నారట. ఇక్కడ ఉన్నట్టు మిగిలిన అటువంటి వాళ్ళు భార్యలు ఎందుకు వచ్చినారు, మీరేదో తీసుకొని వస్తారని ఇంతసేపు ప్రాణాలతో ఉన్నాం, అసలు మా ప్రాణాలు ఈ పాటికే పోతే అయిపో అని వాళ్ళు అనుకుంటున్నారట. ఈ విధంగా వీళ్ళని వాళ్ళనా వాళ్ళని వీళ్ళనా అనుకుంటూ ఉండి ఇక ఇవి రాముడు లేనటువంటి ఇల్లు మాకెందుకు, నువ్వు భర్తవు నాకెందుకు, ఏమవుతు పో అన్నట్టుగా అన్ని అంతా కూడా నిరాశ నిస్పృహలతో ఉన్నారట. ఈ విధంగా ఉన్నటువంటి అయోధ్య నగరంలో ఇక ఆ నదులు ఎంత మంచివి, ఆ పర్వతాలు ఎంత మంచివి, ఆ తోటలు ఎంత మంచివి, అవన్నీ ఎంత పుణ్యం చేసుకున్నాయో కదా, అవన్నీ రాముడికి సేవలు చేస్తున్నాయి, మేమున్నటువంటి ఈ మనం దరిద్రహీనులు, మేము దరిద్రులం కదా, మాకు రాముడి ఆనందం లేకపోయింది కదా అని చెప్పి వీళ్ళందరూ కూడాను ఈ కులానికే కళంకం తెచ్చినటువంటి కైకేయి, ఈ కైకేయి ఒక్కది చేపట్టి మనందరికి కూడా ఈ బాధలు వచ్చింది, ఇక ఈ రాజ్యంలో ఈ కైకేయి రాజ్యంలో ఎవరుంటారు, ఎవరు జీవిస్తారు, ఎవరు సుఖపడతారు అని చెప్పి ఇక ఈ కైకేయి వల్ల ఈ రాజ్యానికి అంత ఉపద్రవం వచ్చేసింది, నాయకుడు లేని రాజ్యం అయిపోయింది, దిక్కులేని రాజ్యం అయిపోయింది అని అందరూ అనుకుంటే ఇక మేం జీవింపజాలం, మేం జీవింపజాలం అని అందరూ అనుకుంటుంటే ఇక సీత లక్ష్మణుడు వీళ్ళందరూ కూడాను ఒక్క మాట చేత అడవులకు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఇక్కడ ఏముంది అని చెప్పి అందరూ అనుకుంటూ ఈ విధంగా బాధపడుతూ ఉండగా అయోధ్య నగరం అంతా కూడాను కళా విహీనమైపోయి ఉంది. ఈ విధంగా ఎవ్వరు కూడా బాధపడినటువంటి వాళ్ళు లేరట. ఇప్పుడు అయోధ్య నగరం అంతా ఎలా ఉందట అంటే సముద్రం ఎండిపోతే ఎలా ఉంటుందో అయోధ్య నగరం అలా ఉందట.
ఈ విధంగా తండ్రి ఆజ్ఞని అనుసరించి ముందుకు పోతున్నటువంటి ఆ శ్రీరాముడు పౌరులందరినీ విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత తెల్లవారేసరికి చాలా దూరమైపోయినాడట. ఈ తెల్లవారు వేళకు ఎక్కడికి చేరుకుందట రథం అంటే రాజ్యమైనటువంటి ఉత్తర కోసలానికి దక్షిణ సరిహద్దుకు చేరుకుందట ఈ రథము. ఆ మంగళకరమైనటువంటి రెండవ రాత్రి కూడా ఇక పూర్తయింది. అక్కడ ఎలా ఉన్నాయట వనాలు బాగా పచ్చగా పుష్పితాలయ్యి ఉన్నాయట. అక్కడ ఉండేటటువంటి పొలాలన్నీ బాగా దున్నబడి మంచి పంటలు పండేటట్టుగా ఉన్నాయట. ఈ విధంగా అక్కడ అంతా కూడా చూస్తుంటే అక్కడ ఉండేటువంటి జనులు జనపదములు అంటారు కదా చిన్న చిన్న పల్లెటూళ్ళు ఉంటాయి. మనం బదిరికి వెళుతుంటే ఆ బదిరిలో అక్కడక్కడ తోటలు ఉంటాయి ఇళ్ళు ఉంటాయి అన్నీ ఉంటాయి. అట్లాగా ఇక్కడ కూడా కనపడుతూ ఉంటారుదట. అక్కడ వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారట పల్లె జనులు ఏమని, ఛీ ఏం దశరథుడు ధర్మమూర్తి అయినటువంటి రాముని అడవులకు పంపుతున్నాడట. అతడు ఏదో కైకేయి యొక్క కోరికలకు వశమైపోయి మా రాముని అడవులకు పంపుతున్నాడు. ఈ విధంగా ఇటువంటి రాజకుమారుణ్ణి అడవులకు పంపినటువంటిది రాజు ఆ రాజు ఏం రాజు అని చెప్పి అందరూ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలన్నీ కూడాను రాముడికి వినపడుతూ ఉన్నాయట. ఈ విధంగా అంటే ప్రతి దగ్గర ప్రతి చోట కూడా రాముడి గురించినటువంటి ఆరాటమే జరుగుతూ ఉంది. అక్కడ వాళ్ళ మాటలే జరుగుతున్నాయి. ఈ విధంగా రామచంద్రుడు వింటున్నాడు కానీ అతని మనస్సు లోపల కూడా ఏమాత్రం మళ్ళీ తొణుకులేదు. అడవులకు పోవడానికే ముందుకు పోతున్నాడు. ఈ విధంగా రఘువీరుడు ముందుకు పోతున్నాడు. పోతూ ఉండగా కొంతసేపటికైనటువంటి పవిత్ర జలములు కలిగినటువంటి సముద్రం వైపు ప్రవహిస్తూ ఉండేటటువంటి ఒక నది ఉందట. ఆ నది పేరు వేదశ్రుతి అనేటటువంటి నది. దాది దక్షిణాభిముఖంగా సాగుతుందట. తర్వాత చాలాసేపు ప్రయాణం చేస్తే అక్కడ ఇంకోటి గోమతి అనేటటువంటి నది ఉందట. అది గోవులు మేస్తూ ఉండేటటువంటి నీటి ఇది చెమ్మగలిగినటువంటి ప్రదేశం అక్కడ ఉందట. అది కూడా సముద్రం వైపు పారుతూ ఉందట. ఈ విధంగా గోమతి నది తీరాన్ని నదిని కూడా దాటింది రథము తొందర తొందరగా. అక్కడికి రాగానే స్యంధిక అనేటటువంటి మరొక నది వచ్చిందట. అక్కడ నేమళ్ళు హంసలు మధురంగా ధ్వని చేస్తూ ఉన్నాయట. ఇదంతా మరి ఇప్పుడు వీళ్ళు ఏ దేశంలో ఉన్నారని, ఇప్పుడు ఇంకా కోసల దేశంలోనే ఉన్నారు. ఇవన్నీ కోసల దేశంలోనివి కాబట్టి ఇక్కడ మధ్య మధ్యలో అనేకములైనటువంటి జనపదాలు ఉన్నాయి, చిన్న చిన్న పల్లెటూళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఇక్ష్వాకు వంశానికి చెందినవే, కోసల దేశానికి చెందినవే, శ్రీరాముడు జన్మించిన దేశమే. కాబట్టి ఇవన్నీ కూడాను ఇక్ష్వాకు వంశం అంటే ఏమిటి, మనువు నుంచి ఇక్ష్వాకు వంశానికి వచ్చింది. ఇక్ష్వాకు వంశం అనేది ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చేసి సమృద్ధమైనటువంటి దేశము. కాబట్టి ఇదంతా మనదే అని చెప్పి వైదేహికి చూపిస్తున్నాడట రాముడు. ఈ విధంగా ఇక సుమంత్రుడు పరధ్యానంగా ఉన్నటువంటి సుమంత్రుని సూతాసూతాన్ని పిలిచి ఇక సరయూ నది తీరమందు ఎలాగా ఉన్నాయో చూడు, పుష్పాలు ఎలాగా ఉన్నాయో చూడు, ఏ విధంగా ఉందో చూడు అని చెప్పి ఇక్కడికి నేను ఎప్పుడైనా ఇక్కడికి వస్తానా అని చెప్పి అనుకుంటూ ఉన్నాడట రాముడు. ఈ విధంగా ఏవో ఏవో ఋషులు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా చెప్పుకుంటూ సుమంత్రుని చెప్పుకుంటూ ఇక ముందుకు సాగుతూ ఉన్నది రథము. కోసల దేశము చాలా సువిశాలమైనటువంటి దేశము, రమణీయమైనటువంటిది. అందులోపల ఉత్తర కోసలము దక్షిణ కోసలము అని ఇప్పుడు మనకి ఉత్తర భారతము దక్షిణ భారతము అన్నట్టుగా రెండు భాగములు. ఉత్తర కోస ఎందే అయోధ్య రాజధానిగా ఉన్నది. దాని దాటి కోసలము దక్షిణ కోసలానికి వస్తున్నారు. ఇక అక్కడి నుంచి ఇప్పుడు ఇక సరిహద్దు దాటుతూ ఉన్నారు. ఇక్కడ ఒక శిష్టాచారం ఏమిటి అంటే
అక్కడనే పురము దాటినప్పుడే పట్టణం దాటినప్పుడే వెనకకు తిరిగి నమస్కారం చేద్దామంటే ప్రజలందరూ అక్కడ ఉన్నారు. అక్కడ వెనకకు తిరిగితే రాముడు వెనకకు తిరిగినాడు వస్తున్నాడు అని చెప్పి మళ్ళీ వాళ్ళందరూ వెంబడి పడతారని చెప్పి అక్కడ చేయకుండా దేశ సరిహద్దుకు వచ్చిన తర్వాత అక్కడ ఏం చేస్తున్నారు, ప్రతి పురానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది, దాన్నే గ్రామ దేవత అంటారు. ఆ గ్రామ దేవతకి నమస్కారం చేసి వెళ్ళాలట, అది శిష్టాచారం అట. ఎందుకంటే ఓ గ్రామ దేవత, నేను నా పని నిమిత్తంగా నేను ఈ పట్టణాన్ని వదిలిపెళ్ళి పెడుతున్నాను, మళ్ళీ పట్టణానికి వచ్చేటట్టుగా రప్పించుకునేటట్టుగా నన్ను ఆశీర్వదించు అని చెప్పి ప్రార్థించి వెళ్ళాలట. అట్లాగే మనం ఇంట్లో నుంచి వెళుతున్నప్పుడు కూడా ఇంట్లో ఆరాధ్య దైవమైనటువంటి ఆరాధ్య దైవానికి నమస్కరించాలి, గృహదేవతకి నమస్కరించాలి, నమస్కరించి వెళ్ళాలి. ఓ దేవతలారా, మీరందరూ మమ్మల్ని దీవిస్తుంటే ఏ ఆపద రాకుండా మేము మళ్ళీ చక్కగా వచ్చినట్టుగా దీవించండి అని అనాలంట. ఇది కులదేవత, ఇష్టదేవత, పురదేవత అన్నట్టుగా ఇప్పుడు ఇక్కడ కూడాను నమస్కారం చేశారట వీళ్ళందరూ కూడాను. ఈ విధంగా అయోధ్య రాజ్యమును దాటగానే రాముడు నమస్కరించలేదు కదా, ఇప్పుడు ఓ పురశ్రేష్ఠమా అని చెప్పి నువ్వు కాకుత్సుల చేత ఇక్ష్వాకు వంశము చేత బాధింపబడ్డటువంటి దానవు, కాబట్టి మేము ఇప్పుడు పురము నుంచి వెళ్ళిపోతున్నాం, కాబట్టి పురమును కాపాడు అని చెప్పి నమస్కారం చేస్తూ మమ్మల్ని అనుగ్రహింపుమని చెప్పి మళ్ళీ మేము వనవాసం పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారంగా మీ రుణాన్ని తీర్చుకుంటాము, మేము మళ్ళీ కౌసల్యతోటి తండ్రి దశరథుడితోటి కలిసి దర్శిస్తాము అని చెప్పి ఈ విధంగా దండ సమర్పణ చేసుకొని ముందుకు వెళ్ళుతున్నారు. ఈ విధంగా వీళ్ళు వెళ్ళుతుండగా అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళుతుండగా మహాత్ముడైనటువంటి రాముడికి నమస్కారం చేస్తూ ఆ జానపదులందరూ కూడాను కంటనీరు పెట్టుకుంటూ ధైన్యం కలుగుతూ మీరందరూ కూడా నాపై చూపించినటువంటి ఆధారాభిమానాలు అన్నీ కూడాను మీకు మంచి శుభములు కలిగించగాక అని చెప్పి ఇక అందరూ కూడాను పంపిస్తూ ఉండగా ఇక్కడ ఆ జానపదులందరూ కూడాను ఏడుస్తూ ఉంటే ఇంతలో రాముడు కనకుండా రాత్రి అయింది, సూర్యుడు అస్తమించాడు, సీతారాములు ముందుకు పోతున్నారు. కోసల దేశము ధనధాన్యములతోటి సమృద్ధమైనటువంటి దేశము, కాబట్టి అక్కడ మామిడి తోటలు అందంగా ఉన్నాయి. ఈ విధంగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా వీళ్ళందరూ కూడా ఇక గంగా నది ఒడ్డుకి చేరుకుంటున్నారు. ఆ గంగానదికి త్రిపదగా అని పేరు అని మనం తెలుసుకున్నాం. అది స్వర్గ మర్త్య పాతాల లోకములు ప్రవహించేటటువంటి నది కాబట్టి, అది పుణ్యమైనటువంటి నది కాబట్టి, ఆ గంగానది ఒడ్డు లోపల ధర్మాచరణం చేసేటటువంటి మహాపురుషులు ఎందరో ఆశ్రమాలను ఏర్పాటు చేసుకొని ఉంటారు. ఇక్కడ దేవ గంధర్వ యక్ష కిన్నెర అందరూ కూడాను ఇక్కడ ఉంటారు. ఈ గంగానది తీరము అంత గొప్పది అని చెప్పి ఇది దేవతలకు కూడా విహరించదనుకోవటము ఉండేటటువంటి స్థలము అని చెప్పి ఆ గంగా ప్రవాహము రాళ్ల మించి రప్పల మించి పోతుంటే నురుగులు గక్కుతూ ఒక్కొక్క దగ్గర భయంకరమైనటువంటి దని చేస్తూ ఒక్కొక్క దగ్గర ఆ సుళ్ళు వచ్చుకుంటూ ఈ గంగానది ఉంటుంది అని చెప్పి ఈ ఇసుక నిర్మలంగా ఉంటుంది, అక్కడక్కడ మనకి ఇసుక మేటలు కూడా ఉంటాయని చెబుతూ ఆ గంగానది యొక్క వర్ణనంతా చేస్తూ ఆ గంగానది తీరానికి చేరుకున్నారు వీళ్ళు. ఆ గంగానది తీరానికి చేరుకున్నప్పుడు అక్కడ ఇంగుది వృక్షము అనేటటువంటి వృక్షము దగ్గర చేరుకున్నారు. అక్కడ శ్రీరాముడు సీతమ్మతో లక్ష్మణుతో రథం దిగి ఈ ఇంగుది వృక్షము దగ్గర దిగి అక్కడ గుర్రాలను కట్టేసి రథాన్ని పెట్టి ఇక ఇదంతా కూడా ఎవరి ఆధీనంలో ఉంది అంటే గుహుడు అనేటటువంటి పడవలు నడిపేటటువంటి వాడు నాయకుడుగా ఉన్నటువంటి నిషాద జాతికి చెందినటువంటి చతురంగ బలములు కలిగినటువంటి వాడు రామునకు ప్రాణ సమానమైనటువంటి మిత్రుడు అనేటటువంటి ఆ గుహుడు పరిపాలించేటటువంటి రాజ్యానికి సంబంధించినటువంటిది ఈ ఇంగుది వృక్షము అనేటటువంటి దగ్గరికి వచ్చారు వీళ్ళు. ఇక్కడ విశ్రమ స్థానంగా ఉంది వీళ్ళకి, ఇక్కడ వీళ్ళు హాయిగా ఉంటారు. ఈ గుహుడి యొక్క ఆగమనము చూసి రాముడు ఏమంటాడు, రాముడికి గుహుడికి ఉన్నటువంటి స్నేహితత్వం ఏంటిది అనేది మనం అంతా కూడాను రేపు అనుభవిస్తాం. ఈరోజుతో ఈ పూట దీన్ని మనం ముగించుకుంటున్నాం.
मंगलम कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलम मंगलाशासन परैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यै सत्कृतायास्तु मंगलम अस्मद्गुरुभ्यो नमः। ఈ 8వ రోజు ప్రవచనానికి మీరందరూ కూడాను శ్రద్ధా భక్తులతో వచ్చి ఉదయం పారాయణం సాయంత్రం ప్రవచన కార్యక్రమంలో మీరందరూ ఉన్నందుకుగాను మనత్తు కినియానై అని చెప్పి మన ఆండాళమ్మ మనస్సు కింపైన వాడు రాముడు అని ఆండాళమ్మ ఒక పాశ్రంలో అంటుంది। అలాంటి ఆండాళమ్మ అన్నటువంటి మనసుకి ఇంపైనటువంటి రామనామము అందరికి ఇంపైనదే గనుక మీరు ఆ రామనామము ఆ రామతత్వాన్ని తెలుసుకోవడం వచ్చినటువంటి మీకందరికీ కూడాను తిరువేంగడముడయ్యాను సన్నిధిలో తిరువేంగడముడయ్యాను సన్నిధిగా రాముడు మీకందరికీ కూడాను అన్ని మీకు కోరికలు తీర్చుగాక అని చెప్పి మా ఆచార్య ఆజ్ఞగా మంగళ శాస్త్రాలు చేస్తూ ఈ పూట కార్యక్రమాన్ని ప్రవచన కార్యక్రమాన్ని ముగించుకుందాం। తర్వాత కార్యక్రమం ఉంటుంది। మీరందరూ కూడాను చక్కగా రేపటి కార్యక్రమంలో కూడా మన అర్చక స్వామి సూచించినట్టుగా సమయానుసారంగా మనం ఆ కార్యక్రమంలో అందరం కూడాను పాల్గొందాం। జై శ్రీమన్నారాయణ। शोभानी शोभानी शोभानी
ఏడు మండల వాడా వెంకటరమణ గోవింద గోవింద బోలు సీతారామ చంద్రమ రాధికి శ్రీ రామ 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 సీతా